చెప్తానేనా? నీ పేరు? హరికృష్ణ సార్. ఇంటి పేరు ఎస్ అంటే సర్వమంగళం. మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాము, జవాబులు చెప్పాలి. అలాగే సార్. అలాగే. అరేబియా సముద్రం లోతెంత? తెలీదు సార్. కొరియా యుద్ధంలో చనిపోయిన స్క్వాడ్రన్ లీడర్స్ పేర్లు ఏమిటి? తెలీదు సార్. మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి? అందులో మొక్కాకులన్నీ ఆడకాకులేని. తెలీదు సార్. నీ తల్లో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? నీ తల్లో అయితే చెప్పగలను సార్. సరే, ఏమి తెలియని వాడు ఎందుకు వచ్చినట్టయ్యా? సార్, ఏదో బ్యాంక్ ఇంటర్వ్యూ కదా, డెబిట్లు క్రెడిట్లు లెడ్జర్లు ట్రయల్ బ్యాలెన్స్ ఇలాంటివి ఏమో అడుగుతారనుకున్నాను. కానీ ఇలా అడుగుతారని తెలిస్తే తల్లో ఎందుకు లేడు సార్? మీతో పొడుగు కూడా కొలుసుకుని వచ్చుండేవాడిని. జనరల్ నాలెడ్జ్ ఉండాలయ్యా, ఎందుకు పనికొస్తారా మీరు? సార్ సార్ సార్, అలా అడగండి సార్. ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం సార్. మిస్టర్, మర్యాదగా బయటికి పెడతావా, ప్యూన్ పిలిచి గంటెత్తమంటావా? అక్కర్లేదు సార్, నేనే పెడతాను. లోపలికి వెళ్ళే ముందు మీ తల్లు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయి లేకపోతే మరి వెళ్ళండి. ఉద్యోగం ఎత్తా అన్నాలో వాళ్ళకి ఎత్తనా? ఇవ్వను అన్నాడు. నీతో మాట్లాడుతుంటే నీ నెత్తి నాకు వచ్చేటండి. నీళ్ళవయ్యా ఎత్తా ఉంటాయ్యా, పొద్దున్నే పోతాను. లోపల నుంచి వచ్చినంత ఓ పచ్చి చెత్తనాలు నేను తావనా? లోపల మమ్మల్ని అంత ముమ్మలంగా బయటెత్తున్నారు, మరి నేను తావా? అదే సార్, అప్పుడే వచ్చేసారు. మిమ్మల్ని కూడా అరేబియా సముద్రపు లోతు గురించి, ఆవకాయ పెట్టే విధానం గురించి అడిగారా? లేదే, డ్రైవర్ రావుల్లో హీరో ఎవరని అడిగారు. ఎన్టీఆర్ అన్నాను. ఫినిష్, ఉద్యోగం ఇచ్చారు. అరే, ఆ ప్రశ్న నన్ను అడుగుంటే ఎన్టీఆర్ సినిమా చరిత్రంతో చెప్పి ఉండేవాడే. నన్ను మాత్రం దేశంలో కాపులు ఎన్ని ఉంటాయి అని అడిగారండి. చూడు మిస్టర్, ఈ రోజుల్లో ఉద్యోగం రావాలంటే ఉత్తరం అంటే రికమెండేషన్ లెటర్ అయినా ఉండాలి, లేదా దక్షిణ ఇచ్చుకోవాలి. డిగ్రీ రాగానే ఉద్యోగం వస్తుందని ఆశపడ్డాను సార్. పిచ్చివాడు, ప్రతి ఏట కొన్ని లక్షల మందికి డిగ్రీలు వస్తాయ్యా, కానీ ఉద్యోగాలు వచ్చేది కొన్ని వేల మందికి. వెంకటేశ్వరా, నమస్కారం. సరోజరావు గారు. ఓ హరి, రావయ్యా రా. ఏమిటి, ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామని విన్నాను, ఏమైంది? ఏముందండి షరా, మామూలే. ఇంటికి పోతూ పోతూ నా శ్రేయభిలాషులు మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. ఇది వరకు ఉద్యోగాలు మెరిట్ చూసి ఇచ్చేవారయ్యా, ఇప్పుడు ముట్టే డబ్బు వెయిట్ చూసి ఇస్తున్నారు. గజపతి పేపర్ మిల్స్ పనివారి ఆవేదన, యజమాని నిరంకుశ ధోరణి. నగరంలోని ప్రధాన సంస్థ గజపతి పేపర్ మిల్స్ యజమాని శ్రీ గజపతి ఇన్కమ్ ట్యాక్స్ లో రాయితీ పొందడం కోసం, మరికొన్ని స్వప్రయోజనాల కోసం ఈ మధ్యనే పనివారికి ఒక కాలనీ కట్టించాడు. మొన్నటి తుఫానికి అందులో ఓ ఇల్లు కూలి పదేళ్ల పాప సజీవ సమాధి అయింది. మరో నలుగురికి బలమైన గాయాలు తగిలాయి. పై మెరుగులతో కల్తీ సిమెంటుతో ఎక్కువ ఖర్చు చూపించి అతి తక్కువతో కట్టబడిన ఆ ఇళ్ళు కార్మికుల పాలిట మృత్యు గృహాలయ్యాయి. ఆపేవే, పూర్తిగా చదువు. ఈ విషయంలో కాలనీ కార్మికులు కొందరు శ్రీ గజపతిని సంప్రదిస్తే అహంకారంతో జవాబిచ్చి పనివారి చేత కార్మికులను ఇళ్లలోంచి బయటకు గెండించారు. ధనమదానికి నిదర్శనం ఆ సంఘటన. ఈ చర్యకు నిరసనగా మిల్లు కార్మికులు సమ్మె చేయవలసిందిగా శ్రామిక వర్గం తరఫున అభ్యర్థిస్తున్నాను. సంపాదకుడు, ఇదే సార్ సమ్మె చేయమని సలహా ఇస్తున్నారు. యజమానులకు మీరు విరోధులు కారు. పైపచ్చి మీ అబ్బాయి గౌతమ్ ఆ మిల్లులో పనిచేస్తున్నాడే, అతని ఉద్యోగానికి ఏదైనా ముప్పొస్తే అడుక్కు తింటామయ్యా. జర్నలిస్టుగా కలం పట్టిన నాడే అధర్మాన్ని అన్యాయాన్ని దుయ్యపడతానని శపథం చేశానయ్యా. నిజమే సార్, కానీ మిగతా పత్రికలన్నీ యజమాని సమర్థిస్తుంటే మీరు ఇలా రాస్తారా? హరి, కలం పట్టిన మనిషి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలకి అతీతుడుగా ఉండాలయ్యా, వాడే నిజమైన జర్నలిస్ట్. ఒక పచ్చ నోటు కోసమో ఒక బ్రాంతి బుడ్డి కోసమో ఆత్మను చంపుకుని ఎదట మనిషిని పొగిడే జర్నలిస్టు పుట్టుకొచ్చారయ్యా ఈనాడు, అదే దేశపు దౌర్భాగ్యం. చూడు హరి, డాక్టర్ ప్రజల రోగాన్ని మాత్రమే పోగొట్టగలడు, లీడర్ ప్రజలకు న్యాయం జరిగేలా చూడగలడు, కానీ జర్నలిస్ట్ ప్రజలలోనూ వారి జీవన విధానంలోనూ అన్ని కోణాలలోంచి విప్లవం తీసుకురాగలడు. అంత ఉత్తమమైన వృత్తి హరి ఇది. నానా నానా. హలో హరి, ఇవిగో ప్యాంప్లెట్స్. సాయంత్రం మిల్ వర్కర్స్ మీటింగ్ ఏర్పాటు చేశాను, సమ్మె గురించి నిర్ణయం తీసుకోబోతున్నాను. వెరీ గుడ్, న్యాయం మీ పక్షాన ఉంది, ఆ భగవంతుడి సహాయం కూడా లభిస్తుంది. సరే, ఇవన్నీ అర్జెంట్ పనిచేయాలి, వస్తా. అసలు ఎవరండి గజపతి? తాతల ఆస్తుల్ని అనుభవిస్తూ బీదల బాధల్ని గమనించని ఒక అహంభావి హరి.
రాజ. ఫైన్ డాడీ, ఫ్యాంటాస్టిక్. కమాన్ రాజ, నువ్వు ప్రాక్టీస్ చేయి. కమాన్ రాజ. రాజా, యు ఆర్ గుడ్ అట్ షూటింగ్ బట్ బ్యాడ్ అట్ టైమింగ్. కాల్చడం కాదు ముఖ్యం, గురి చూసి కొట్టాలి. ఇక్కడ కాదు కాల్చవలసింది, ఇక్కడ. చూడు రాజా, ప్రపంచంలో ఏ పశువైనా పక్షి అయినా గురి చూసి గుండె మీద కొడితే మరుక్షణం చచ్చిపడిపోతుంది. ఆ పశువుల కన్నా పక్షుల కన్నా హీనమైన ఈ భేదజాతి ఉందే, దాన్ని చూసి నువ్వు జారిపడ్డావు. నీ చేతినే వెనక్కి తిప్పి నీ గంతో నిన్నే కాల్చేస్తుంది, పాతాళంలో దాచేస్తుంది. అందుకే ఆ జాతిని గుండె మీద కాదు తల మీద కొట్టాలి. ఆలోచనల్ని కాల్చేయాలి, విప్లవ భావాల్ని పేల్చేయాలి. అప్పుడే నీ స్థానం సుస్థిరంగా ఉంటుంది. వాడు నీ పాదాల దగ్గర తొత్తుల్లో పడి ఉంటారు. కమాన్ కమాన్ రాజా, లెట్స్ గో. అయ్యా సార్, షిప్పింగ్ కంపెనీ నుంచి ఫోన్. ఎస్, మార్నింగ్ షిప్ వచ్చిన బిల్ ఎంత? 23 లక్షల. ఆల్ రైట్, చెక్ పంపుతున్నాను. ఓకే, హటో 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 హటో. అయ్యా, ఈజీ జానీ, ఈజీ. బాబు జ్యూస్. రాస్కల్, పంచదార తక్కువ వేస్తావా? పాదడైపోయింది బాబు, మళ్ళీ తెస్తాను. రాజా, అంత కోపంగా అరుస్తున్న జాని మాంసం పడిస్తే ఏం చేస్తుందంట? గొడవ పెట్టకుండా తింటుంది. దట్స్ ది కేస్ విత్ పూర్ ఆల్సో. జాని ముందు మాంసం పడేసినట్టే ఆ పేదవేధాల మీద రూపాయి నోట్లు విసిరిపారాయి. నువ్వు చేసే తప్పులన్నీ ఆ నోట్ల రంగులో కప్పబడిపోతాయి. వాళ్ళకి కావాల్సిన డబ్బు, దట్స్ ఆల్. డాడీ, కాలేజ్కి వెళ్ళొస్తాను. వెల్ బేబీ, వంచిన తల ఎత్తకుండా వెళ్ళు, క్యారీ ఆన్. డాడీ, రోజు అక్కతో ఆ విషయమే చెప్తారు, ఎందుకు డాడీ? తల ఎత్తుకుని వెళితే ఆ తల్లో ఏవైనా వెర్రి కోరికలు తలెత్తచ్చు. ఆడపిల్ల కదా, పేదా బిక్కి అంటే జాలి కలగొచ్చు. వయసులో ఉన్న పిల్ల గనక ఎవరి మీదైనా ప్రేమ పట్టొచ్చు. ఆ ప్రేమే పెరిగి పెరిగి మన హోదానే దెబ్బకొట్టచ్చు. రాజా, ఈ పేద వెధవుల కళ్ళకి పెద్దంటి ఆడపిల్ల రోడ్డు మీద పడి ఉన్న మనీ పర్స్ లాంటిది. ప్రతి వాడు అందుకోవాలనే ప్రయత్నిస్తాడు. దట్స్ వై ఐ వాంట్ హర్. కమాన్, లెట్స్ గో. మరిచినా మరుపు రాదు. ఎంత కళగల్ల మాకు ఓయే మిల్టరీ ముసలాడిది. రాత్రి అంతా కళ్ళలోనే ఉంటాడు. ఇదిగో శాంత, వంట అయిందంట? ఏమొస్తున్నానమ్మా, పాపం ముసలి మనసాన పడి ఉందా? పిల్లలాడ ఇంత ముద్దు వండి 10 గంటలకల్లా దాని ముఖాన పడద్దామని జ్ఞానం ఉంటేగా. సచ్చి ఎక్కడున్నాడో మా ముసలాయన, బతికున్నంత కాలం నెత్తి మీద పెట్టుకుని మరీ చూసుకున్నాడు. ఊళ్ళో ఉంటే పొద్దున్నే 6 గంటలకల్లా అప్పగాడు హోటల్ నుంచి ఆడదని ఇడ్లీ తీసుకొచ్చి పక్కన కూర్చుని మరీ తినిపించేవాడు. మళ్ళీ సాయంత్రమో కోటికాడు కొట్టుకాడి నుంచి నీ తొక్కుడు లడ్లు కారపూస తీసుకొచ్చి నువ్వు తింటేనే కానీ నేను తిన్నే పారు అని బతిన్నాడు మరీ తినిపించేవాడు. ఏడో ఆ రోజులే వేరు. ఇదిగో నా భాష ఉన్నా వినపడుతుందా? ముసళ్ళు వాగితే వాగింది లేమని వంటింటో పడి నిద్రపోతున్నావా అమ్మా? ఏం చేయమంటావు అత్తయ్యా? ఇంట్లో బియ్యం నిండుకున్నాడు. కొట్టువాడిని అప్పడిగితే బాత బాకీ తెచ్చిందే సత్యమిరా ఇవ్వనన్నాడు. ఎలాగో బ్రతిమలాడి తీసుకుని పిల్లాడికి ఏం చేస్తా? కన్నోగా బాబురాజు మనం బతిక ఉన్నాం కానీ ఆయన చదువు కోసం ముసలాయన పెంచిన డబ్బంతా ఖర్చు పెట్టావు. బియ్యానా కొయ్యానా అదేదో పేస అయి 2 ఏళ్ళైనా ఇంత మట్టుకు ఉద్యోగం సంపాదించుకోలేపాడు ఎర్రిగొన్నా.
ఆ ముసలాయినే బతికుంటే మనవాళ్ళు కూడా చూడకోకుండా తుపాకీతో పెట్టను కాల్చినట్టు కాలు చేతులు పారేసేవాడు. వాడు మాత్రం ఏం చేస్తాడత్తయ్యా, అక్కడికి కాళ్ళకి బల్పాలు కట్టుకుని తిరుగుతూనే ఉన్నాడు. అసలు నీ కొడుకు అప్రయోజకుడులేవే, ఆ మాట చెప్పు. నా కొడుకే చదువైపోయిన మరుసటిలోదే ఉద్యోగం వచ్చింది. మీ కొడుకు తండ్రి మిలిటరీ ఆఫీసరు, నా కొడుకు తండ్రి తాలూకా ఆఫీసు గుమస్తా, తేడా లేదు. మా ముసలాయినే బతుకుంటే తుపాకీ పేల్చి 3 రోజుల్లో ఉద్యోగం వేయించేవాడు. వేయించేవాడు, తుపాకీ చూపిస్తే లాక్కెళ్ళి బొక్కలు చేసేవాడు మీ ముసలాయిని. ఈ రోజు తుపాకీ చూపించి ముక్కు మీద బుద్ధి వీటి మీద గిల్లి సంపాదించడం మా ఉద్యోగాలు. ఏ ఆఫీస్ ప్రకారంలో పట్టుకోవాలి, లేకపోతే డబ్బు బాగా వేయజమ్మాలి. అంత తేలిగ్గా ఏం లేవు ఉద్యోగాలు. ఎరజమ్మరా ఎరజమ్ము, బాగా ఎరజమ్ము. ఆ రోజుల్లో మా ముసలాయిన చదువు మొత్తానికి 3 రన్లు అయిందంట. ఈ రోజు నీ చదువుకు తగలేసావు. తగలేసింది ఏం తగలేసాను? నేనేమో తాగా తాగట్లేదా? ఖర్చు పెట్టి తగ్గాను, తెల్లారి సంపాదించుకున్నాను. అదే ఖర్చు పెట్టడమే జరిగింది, కానీ సంపాదించడం ఇంత మటుకు ఏమీ జరగల. నా పెన్షన్ సొమ్మంత పీసు మిఠాయి తిన్నట్టు తిన్నావు కదరా. మాటి మాటికి పింఛన్ పింఛన్ అంటావంటే అదేమన్నా నీ సొమ్మా? లేకపోతే నీ బాబు సొమ్మా? కాదు, నా తాతగారి సొమ్ము. సరేనా? రే నీ తాత నా మొగ్గుడురా, అది నా సొమ్మురా. నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటా. నీకే నాకు రోజు అప్పగాడి ఇడ్లీ కోటిగాడి కారపూస తినే అలవాటు. ఆయన బతుకున్న రోజుల్లో నాకు ప్రతి రాత్రి యాప్లిస్ పండు తీసుకొచ్చి తినిపించేవాడు. అది తినే తినే నీ బాబుని యాప్లిస్ పండులాగా అన్నాను. ఆయన కొడుకువి నీ జన్మకు ఒక్కనాడు ఇదిగో నాయనమ్మా ఈ యాప్లిస్ పండు తినమని చేతిలో పెట్టావంటరా. యాప్లిస్ పండు తినే అన్నాళ్ళు అయిపోయిందో. అది కాదు నాయనమ్మ, నా సంగతి నీకు తెలీదు. నేను పళ్ళు పలహారాలు తిని నేను పశ్చుతాని ఎంత దూరమైన ఇంటర్వ్యూలకు నడిచెళ్తున్నాను. నా పక్కనాలు కాఫీలు కూల్ డ్రింకులు తాగుతుంటే నేను పక్కకెళ్ళి పంపు దగ్గర మంచి నీళ్ళు తాగుతున్నాను. ఎందుకో తెలుసా, నేను తాతయ్య డబ్బు తిని బతుకుతున్నాను. పావులా మిగిలిచిన మిగులుతావని పాపించదండ్రా. ఏదేదో మాట్లాడి నిన్ను బాధ పెట్టేదయ్యా. నా బంగారం కాదు, నా బాబు కాదు. రే ఈ అండలో అట్ట నడిచి తిరగబాకయ్యా. నీకు ఆకలేస్తే పండో పొలమో కొనుక్కు తిన్ను. ఇగో ఈ 10 రూపాయలు తీసుకో. వద్దులేవే, అది కూడా నీ మొగుడు సొమ్మేగా. ఈ తాతయ్య కాదే అండి, ఇదిగో ఇట్లా చెప్పి మా తినకపోయామంటే మా ముసలాయన తుపాకి తీసుకుని నేను పేరెంట్ మారేస్తా. తీసుకో. మా నాయనమ్మ చాలా చాలా మంచి ఏమిటో పెంచుకున్నా పెంచుకున్నాను. ఊళ్ళో ఏ బంక్ దగ్గర పెట్రోల్ రావడం లేదా? ఈ బంక్ దగ్గర ఎన్ని కార్లు అవి ఉన్నాయి? ఊరి నిండా బంకులు ఉన్నాయి, బంకు నిండా పెట్రోల్ ఉందయా. కానీ అన్ని బంకులను బనులు ఉండవే. ఏమిటి బనులు బిస్కెట్ కూడా అమ్ముతారేంటి బంకులో? అబ్బా బనులు అమ్మటం కాదయ్యా, ఎన్న బిస్కెట్ లాంటి అమ్మ ఇక్కడ పెట్రోల్ అమ్ముతుంది. ఒక్కసారి 10 లీటర్లు పోయించుకునే బదులు ఒక్కొక్క లీటర్ ఒక్కొక్కసారి పోయించుకుని ఒక్కొక్క చూపు చూసుకుని పెడుతుంటాం. ఎవరండి ఆ బన్ను? ఎవరా చూస్తావా, చెదిరిపోతుంది నీ కన్ను. అదిగో బన్ను. ఎన్ని లీటర్లు? ఒకటి. ఈ 1 లీటర్ వ్యాపారం ఏంటయ్యా? ఇలా 10 సార్లు తిరగకపోతే కాల్సిన ఒకటిసారి పోయించుకోవద్దు. అంతా ఒకసారి పోయించుకెళ్ళిపోతే నువ్వు 10 సార్లు కనిపిస్తావు కదా. ఏయ్ తిక్క తిక్కగా ఉండేటి, 2 ఇచ్చానంటే దిగిపోద్ది తిక్క. ఏంటా చూపు కారకే చూస్తా. కారు లేదండి. ఆయిల్ కావాలా? వద్దండి. గ్రీస్ కావాలా? కాదండి. మరేం కావాలయ్యా?
ఉద్యోగం అండి. ఉద్యోగమా? అది ఇక్కడ అమ్మో అయ్యా, ఎల్లెళ్ళు మంచి బేరాలు దొరికింది. అమ్ముతారని కాదండి, మీ గురించి చాలా చాలా విన్నాను. ఈ ఊళ్ళో ఏ పెట్రోల్ బంకులోనూ మీ అంతటి సౌహృదయులు దయామయులు లేరని, అవతల వ్యక్తి బాధలో ఉంటే మీ మనసు పెట్రోల్లా ఆవిరైపోతుందని, అసలు అది ఎప్పుడు ఆవిరైపోవడానికే రెడీగా ఉంటుందని ఇలా చాలా విన్నా. కాకా బట్కయ్య, ఇలాంటి ఎవరో నాకు తెలియదు అనుకోబాకు. ఇలా అడిగిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వటం నేను ఓనర్ అనుకున్నావా? ఓనర్ కాకపోయినా మీరు ఇలా అలవోగ్గా ఓ చూపిసిరి నా గురించి చెప్పారంటే ఏ మగారు కదంటారండి? అసలు మగ పెద్దవారికి లేనిది, ఆడవాళ్ళకు ఉన్నది ఆ ఒక్క అడ్వాంటేజ్ అండి. ఓరచు, అది కాస్త ప్రయోగించండి బనగారు. ఏం పని చేస్తావు? ఏదైనా సరే చేస్తానండి. మెక స్క్రూలు అవి బిగిస్తాను, స్వీపర్ని కాకపోయినా కార్లు దులుస్తాను, గాలి కొడతాను. తెలుస్తూనే ఉంది. మీరు ఎలిజబెత్ మహారాణి దర్జా కూర్చుని బిల్లు రాసుకోండి, ఇక నుంచి నా పనితో చూపిస్తాను. ఏమండి కావాలేమండి? ఏయ్ నువ్వేమిటా మధ్య బన్ను బిల్లు? బన్ను రాదు, ఇక నుంచి బ్రెడ్డే వస్తాడు. ఆ కావాలేమండి? ఎన్ని? ఒకటే. ఒకటా? రెండిచ్చానంటే దిగిపోద్ది తిక్క. డబ్బు తీ. నా దగ్గర ఒక్క రూపాయి ఉందండి, అంతేనండి. మిగిలిన 9 లీటర్కి నేను ఇచ్చుకున్నా డబ్బు. తీ డబ్బు. కాస్త టైం ఇస్తే ఎలాగో తంటాలు పడి తీసుకొస్తానండి మీ డబ్బు. బండి గారు, నిన్ను నమ్మేది ఎవరయ్యా? ఇదిగో చొక్కా విప్పు. చొక్కా అక్కడ పెట్టేసేయండి, డబ్బు తీసుకొచ్చి మరి చొక్కా తీసుకెళ్ళి. అయ్యో చొక్కా లేకుండా ఎలాగండి బజార్లో నడవటం? అదంతా నాకు అనవసరం అయ్యా. ఇదిగో చొక్కా విప్పుతావా లేకపోతే నన్నే విప్పమంటా? వద్దండి. అయితే విప్పు. నేను విప్పుతాను. విప్పు. ఇక్కడికి వెళ్ళి వచ్చినట్రా బాబు. విప్పు. తీసుకోండి. అక్కడ పెట్టు డబ్బు తీసుకొచ్చి ఈ చొక్కా పట్టుకెళ్ళు. పెట్రోల్ ఇంకో 10 లీటర్లు ఎక్కువ పోసుంటే ఇంకేం విప్పమని ఎవరో కర్మ. కార్మికుల కష్టాలు విరిపించుకోవాలి, విరిపించుకోవాలి. మీ గొంతుమ కోరికలన్నీ తీర్చడానికి మా దగ్గర అప్పనంగా వచ్చిన డబ్బు మూలబడి ఆడటం లేదు. మీకు కాలనీ కట్టించాం, వర్షాల వల్ల ఇల్లు దెబ్బతింటే దానికి మేమేం చేయగలం? మా వీలును బట్టి వాటిని బాగు చేయిస్తాం. అప్పటి వరకు మా అందరికీ తలదాచుకోవడానికి చోటు. కాలనీ కట్టించక ముందు ఎవరు ఎక్కడ ఎలా తలదాచుకునేవారో అలాగే బతకండి. మీ ఫ్యాక్టరీలో పనిచేసే మాకు తలదాచుకునే కనీసం సౌకర్యం లేకపోవడం అన్యాయం. అది మీ దృష్టిలో, నా దృష్టిలో చేయడానికి పని కల్పించాను, ఆ చేసే పనికి కూలిస్తున్నాను. మాకు వైద్య సదుపాయాలు కలిగేస్తా ఉన్నారు అనుండొచ్చు, మా అవకాశాన్ని బట్టి అది ఆలోచిస్తాం. మీ పని వాళ్ళ మీద మీకు సానుభూతి లేకపోతే? మా సానుభూతి లేకుండా బతకలేని మీరు మా ఇంటికి వచ్చి మా ఎదురుగా నిలబడి మాట్లాడడం, ఇలా నినాదాలు చేయడం మేము సహించలేని విషయం. వాచ్మ్యాన్ వాళ్ళ బయటికి వెళ్ళండి. ఎన్ లీటర్లు? అర లీటరు.
అర్లీటరా? అర్లీటర్లు చెంచాడు పోయమయ్యా, ఒక లీటర్ తక్కువ పోయాం. అయితే అలాగే పోయి. ఆడపిల్లవి, మగాడు చేయాల్సిన పని చేస్తున్నావు, ఎంత ఇస్తారే? నా జీతం గురించి నీకెందుకు? నీకు సలహా ఇచ్చి నీ జీవితం బాగు చేద్దామని. అంటే నువ్వు సరే అంటే నీ 3 నెలల జీతం 1 గంటలో నీ చేతిలో ఉంటుంది. అవును, నా ఉద్యోగం గురించి మీ ఓనర్కి చెప్పారా బన్నూజీ? బన్నూజీ ఏ ఎగతాడిగా ఉందేంటి? అది గౌరవించడం అండి. ఏమండి అన్నా కూడా మీ దృష్టిలో తప్పైతే ఎలా చావనండి. అయ్యో అయ్యో అయ్యో, ఎంత నష్టం ఎంత నష్టం ఎంత నష్టం! ఏ బన్ను బన్ను బన్ను, ఏమిటంట నా కొంప కలాస్ చేస్తున్నావు? ఎవరో రౌడీ మూకొచ్చి పడి పారు చేసిపోయింది సార్. చేస్తారు చేయరు, మరి బంగారు బంగారు పిచ్చుకెళ్ళి బంగారు పిచ్చుకెళ్ళి ఆకట్టుకోవచ్చని బెల్ల మొక్క పెడితే చీమ వచ్చి తినేసిపోతున్నాయి. ఆడపిల్లలు బంకు కూర్చోబెడితే బేరా వస్తారు కూడా. నాది 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 బుద్ధి పొరపాటు. అదే అసలు నాకు నష్టం నీ మూలంగానే వస్తాను. నా నష్టం పూడేంత వరకు నీకు 6 నెలల జీతం కట్ 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 జీతం ఇవ్వకపోతే నా రోజులు ఎట్లా సార్ గడిచేది? అస్తులుంటావా ముష్టెత్తుకుంటావా నాకు అనవసరం. ఇదిగో ఒండ్రు, ఈ కాస్ట్ నష్టానికే తినే తినకుండా దుమ్ము పడతావా? నేను పనిచేసిన ఈ నెల రోజుల్లో నీకు ఎంత లాభం వచ్చిందో ఒకసారి లెక్క చూసుకో. ఆ లెక్కలో డొక్కలో నీకు అనవసరం. నా నష్టం తీరేంత వరకు నువ్వు నష్టాలు పనిచేయాల్సిందే. విశ్వాసం లేని మంచికాడ, నేను ఒక్క నిమిషం కూడా పనిచేయనయ్యా. నా వల్ల వచ్చిన లాభాలన్నీ ఇన్న పెట్టులో దాచిపెట్టుకున్నావు. ఇప్పుడు ఈ కాస్త నష్టానికి నా జీతం ఎరగొస్తావా? ఎందుకయ్యా పుట్టావు మగుపుట్టుగా? ఇదిగో ఈ ఆటి నుండి బంకు కాడికి ఎవరు వస్తాడో నేను చూస్తాను. బంకు మూసేసి బజ్జి కొట్టేసి బతకాల్సిందేయా? ఇదిగో ఆడపిల్ల వస్తున్న నీ తగలకపోదు, నీ బంకు తగలడిపోను, నీ పెట్రోల్ ఆవిరైపోను, తిక్క దిగిపోద్దులే. మౌంతుడు ఎలా ఉంది గౌడిగేదలాగా పద. ఎంకే మామ, 2 సింగిల్ డబుల్ స్ట్రాంగ్. డబుల్ స్ట్రాంగ్? డబుల్ స్ట్రాంగ్ నాకు అలవాట్లేదండి. ఈ వయసులో డబుల్ స్ట్రాంగ్ కొట్టపోతే నువ్వే మగాడవయ్యా స్వామి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను నా మగతనాన్ని గురించి పద్దాక ఇలా దెబ్బిపోవడం మంచిది కాదు. ఓ అబ్బో, ఇంతోటి మగాడికి పొడుచుకొచ్చింది రోషం. లాగించు. ఏమండి, మన ఇద్దరం ఇప్పుడు నిరుద్యోగులం కదా, ఏం చేద్దామంటారు? రాంభచన. అదేంటండి? లేకపోతే ఏంటయ్యా, అట్ట ఆడపిల్ల బెంబేలు ఎత్తిపోతావేంటి, బతకలేకపోతావా ఏ? ఇదిగో నీకు సత్యం చెప్పనా,
డబ్బున్న నాయాళ్ళకి దండం పెట్టి బతకలేమయ్యా. ఆళ్ళని దెబ్బ కొట్టి బతకాల్సిందే. కొట్టే దెబ్బ కొంచెం గట్టిగా కొట్టావనుకో, నేత బట్టలు కట్టుకునే మనం నైలాన్ బట్టలు కట్టుకోవచ్చు. ఆకలితో బాధపడే మనం అరగక ఏసీ రూమ్ లో ఫోమ్ బెడ్ మీద అటు ఇటు పొరలొచ్చు. ఇటు చూస్తే కార్లు, అటు చూస్తే నౌకర్లు, క్లబ్బులు, ఆటలు పాటలు, పేకాటలు. గోవిందో హరి.
రూపాయి గోవిందారే. ఎవరండి ఇక్కడ? ఏ మిస్టర్? ఏం పాప, ఏం కావాలి? ఫుట్బాల్ కావాలి. ఫుట్బాల్? ఎస్. ఉన్న వాటిలో పెద్ద సైజ్. ఇంతకన్నా పెద్దది లేదా? అమ్మో పాపలు, మీరంతా తప్పుకోండి. ఈ పట్టణాన్ని కొనేయగల కోటీశ్వరుడు, ఈ షాపు యజమాని, ఒక రకంగా మా మొగుడు అయిన గజపతిరావు గారు వస్తున్నారు. తప్పుకోండి అమ్మా, తప్పుకోండి, తప్పుకోండి, అల్లో తప్పుకోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఏం కావాలి రోజా నీకు? నీకు కావలసిన వస్తువు సెలెక్ట్ చేసుకో. ఏ రాజా? నాకు ఆ టోపీ కావాలి డాడీ. ఏదా తెల్లవాడు నెత్తి మీద టోపీయా? ఎస్. అది మీ సైజ్ కాదు బాబు. షట్ అప్, ఐ వాంట్ ఇట్ డాడీ. అబద్ధయ్యా. మై డియర్ ఫ్రెండ్, మై బాస్ సన్ వాంట్ యువర్ టోపీ, ఐ మీన్ యువర్ హ్యాట్. వాట్ నాన్ సెన్స్ టు స్పీక్. ఐ బాట్ ఇట్ ఇన్ ప్యారిస్, వై షుడ్ ఐ గివ్ ఇట్ యు? మ్యారిస్ ఇస్ డూట్. ఆ టోపీ ప్యారిస్ లో కొన్నాను, ఏమైనా సరే ఇవ్వనంటున్నాను రాజాబాబు. ఆ టోపీ అంతడేమో కనుకో, 1000 రూపాయలు ఇస్తాను. మిస్టర్, సెల్ యువర్ టోపీ 1000? నో, ఐ డోంట్ సెల్. వాట్ ఇస్ ఇట్? కావాలంటే 5000 ఇస్తాను. నో. 5000? నో. 8000? నో. 10000? సే యువర్ ఫర్ నో. సే. ఓకే, దట్స్ రైట్. అప్పుడు 10000 వెళ్ళు. ఓకే రాజా. ఓకే డాడీ. ఆహా, 10000 పెట్టి టోపీ కొనను, 10 సెకండ్ లో తొక్కి పారేయటం. ఏమైనా రాజాబాబు పట్టుదల పట్టుదలేనండి, అన్ని మీ గుణాలే. డాడీ, ఈ ముసలి నాకు మాటలు భలే ఉన్నాయి, వీణ మంతా ఉంచుకుంటా. ఓకే, అయితే మన రెస్టారెంట్ వెళ్దాం. వై నాట్? అబద్ధయ్య. అయ్యా, ఈ షాప్ అకౌంట్స్ ఫైల్స్ తీసుకుంటా. కుంటుతూ ఎందుకయ్యా పని చేయడం? సెలవు తీసుకోవచ్చుగా. ప్రతిరోజు కనీసం 100 మందికైనా భోజనం పెట్టాలని నా జాతకంలో రాసింది, అందుకేనమ్మా. ఏమిటి రాజా అంత ఇదిగా అవుతున్నా? పిలిచారా సార్? మరి చిటికి ఎందుకు వేశారనుకున్నాం? సిగరెట్ బూడిద దొరుకుతున్నారనుకున్నాను. సిగరెట్ ఉందా? లేకపోవచ్చు, కానీ కుక్కని పిలిచినట్టు మనిషిని కూడా అలా పిలుస్తారనుకోలేదు సార్. ఏం కావాలి సార్? నేనా బాబు ఈ పరిస్థితుల్లోనా? నిన్ను చూసి బాబు నవ్వుతున్నాడు, అతని ముఖంలో ఎప్పుడు అనబే చూడాలి. డాన్స్ చేయి. నీ బాబు నవ్వు కోసం
నేను డాన్స్ చేయాలా? డాన్స్ చేయాలంటే కాలు బాగుండాలి సార్. నీలా నా జీవితంలో నేను ఎప్పుడూ కారు ఎక్కలేదు, కానీ కారే నా మీద ఎక్కింది. ఈ కారుతో ఈ గాయంతో నేను ఎలా డాన్స్ చేయగలను? సారీ సార్. బాబు, నువ్వు డబ్బులు నాకంటే గొప్పవాడి కావచ్చు, కానీ వయస్సులో నాకంటే చిన్నవాడివి. అది మర్చిపోకు, మంచితనం చూపించు, మొరటుతనం కాదు. ఐఎమ్ నాట్ యువర్ బ్లడీ సర్వెంట్ టు డాన్స్. నేను చదువుకున్నవాణ్ణి, కానీ ఇలాంటి డబ్బున్న తండ్రి లేక కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. యూ వాంట్ మీ టు డాన్స్? ఐ డోంట్, ఐ వాంట్, ఐ కాంట్ అండర్స్టాండ్. డాడీ, హూ ఈస్ ది ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ బ్లడీ హోటల్? నమస్తే సార్, ఈ హోటల్ ప్రొప్రైటర్ నేనే సార్. ఈ హోటల్కి నీకు ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు అయింది. 20 లక్షలు నీకు ఇస్తాను, ఈ క్షణం ఈ హోటల్ నాకు కావాలి. సార్, హోటల్ అమ్మే ఉద్దేశం నాకు లేదు. అమ్మే ఉద్దేశం నీకు లేకపోయినా కొనే ఉద్దేశం నాకు కలిగింది. 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు. ఆల్రైట్. మీ సూచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Come on, come on, come on. Hey, Arun. ఈ క్షణం నుంచి హోటల్ రాజాబాబు నువ్వు ఆయన కింద పనిచేస్తే అప్పుడే సరిపోయింది. సో యూ మస్ట్ డాన్స్ టు హిట్ యువర్ అండర్స్టాండ్. వద్దు బాబు, అలా అన్న బాబు. లక్షల మంది సైనికులు చచ్చిపోతుంటే హిట్లర్ ఇలాగే నవ్వాడు. అలాంటి పాపపు నవ్వు నువ్వు నవ్వకు బాబు. గాంధీ కూడా నవ్వాడు బాబు. ఎప్పుడో తెలుసా, భారతదేశానికి తాను స్వాతంత్ర్యం సాధించిన రోజున. అలాగే రామకృష్ణ పరమహంస కూడా నవ్వాడు, వివేకానందుడు తనకు పాదాభివందనం చేసిన రోజున. అవి దైవత్వం నిండిన నవ్వులు బాబు. రాళ్ళు వేయి నవ్వు కాదు, వెన్నెల వెదల్లే ఆ నవ్వులు నేర్చుకో బాబు. నీ డబ్బుతో ఏదైనా కొనగలరు అని అనుకోకండి సార్. ముఖ్యంగా బీదరికాన్ని అస్సలు కొనలేరు. ఒక్క బీదవాడిని కొనగలిగారంటే, కానీ అందరిలా ఈ బీదవాడు ఆత్మను చంపుకుని అమ్ముడుపోయేవాడు కాడు సార్. ఈ డ్రెస్లో ఉన్నాననే కదా సార్ మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు. ఈ క్షణాన్ని ఈ ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను సార్. వస్తాను బాబు. ఆయన ఆ కోటీశ్వరుడు డాన్స్ ఇవ్వడంటే చైనా Bye.
అత్తగా ఉం చేసానికి ఆ మాత్రం వచ్చిందిరా 10 రూపాయలు రా. మరి నువ్వు గుడ్డోళ్ళ నటించావు కదా, నీకెంత వచ్చిందిరా ఆ లక్షణ? 12. గుడ్డోని కదా అని కుర్రాది వెవడం నా బొచ్చిలోంచి రూపాయలు ఆకుపోతా ఉంటే జంటపడి పట్టుకున్నా. గుడ్డోడి నీకెట్టా కనిపించింది అంటూ జనం నా పంబరేపేశారనుకో. అబ్బా నాకు అంటారా, రోడ్డు దాటుతున్నాను బస్సు వచ్చేస్తుందని భయం వేసి 2 రూపాయలు దింపి పరిగెత్తాను రా. అది చూసిన జనం ఒరే నన్ను ఒక చూపు చూసేశారు. అబ్బా ఓరే అత్తగా ఓ సూరిగా, మనకి ఎందుకు వచ్చిన కోవాలి కానీ రేపటి నుంచి దసరా పండుగలు రా. ఎవరినైనా చూసుకునే ఎక్కిన మిషన్లో పగటేతాలు కట్టావంటే బాగా డబ్బు సంపాదించుకోవచ్చురా. మరి ఏమనుకున్నారా? మనం వేసా కడదామా? వేసారా? నేను ఎప్పుడు కట్టలేదే. నేను మాత్రం కట్టానండి. ఆయన కూడ కట్టుకుంటే ఆయన వేయిస్తారు. బాబు అమ్మా, 2 నేత్రాలు లేని వాడిని తల్లి పుట్టుకుంటే వాడిని అమ్మా ధర్మం చెయ్యండి. అమ్మా కుంటివాడినమ్మా 5 పైసలు. గురు మేము మీ మాటలు విన్నాం గానీ పిచ్చేసా లేకండి, మనందరం కలిసి దసరా సెలెద్దాం. శబాసు శబాసురిగా చేస్త అంటే ఇదేరా? వీళ్ళిద్దరూ సీతారాములు వారు, నేనేమో హనుమంతుణ్ణి, నువ్వేమో లక్షణా స్వామి, నువ్వేమో ఒరెప్పగా. నీకు లేదురా, ఈ అమ్మని సీతం మోరేసం కట్టించి ఆయన రాముడు ఈయన లక్షణుడు, నువ్వు హనుమంతుడేసం కడితే గతముండ్లోంచి దాన్ని పెట్టుకోవాల్సిందే తప్ప మనకి చిల్లరేం కేటదరా. మరైతే ఏ వేషాలేద్దాం? చెప్పేదను చెప్పేదను. ద్రౌపది వస్త్రాపకరణం ఈ అమ్మని ద్రౌపదేశం కట్టించారా, బట్టలోడ దీయించారా, ఇక చూసుకున్న సామి రంగు కనక వర్షం కనక వర్షం. రే తిక్క తిక్గా ఉండేటి, 2 ఇచ్చానంటే దిగిపోద్ది తిక్క. కోపగించుకోకమ్మా, ఓడదేయడం అంటే నిజంగా ఓడదిస్తారేటి, అది నటనే ఎరా. అవును మరి, ఇంతకంటే ఛాన్స్ రాదు. వచ్చిన సొమ్ముల్లో మీ ఇద్దరికి సగం, మా ముగ్గురికి సగం. ఇదిగో ఆపమన్నప్పుడు చీరలు ఆగటం ఆపేయాలి, సరేనా? ఓ అలాగే అయితే రేపే ద్రౌపది ఉత్సవకరణం. తక్క తిమ్మి తక్క చిన్న తక్క తిమ్మి తక్క చిన్న వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి, పడితే గొప్పోన్ని పట్టాలి, కొడితే జాకుపాట్ కొట్టాలి, మీరంతా ఇళ్ళలు వేయాలి, ఆ టేబుల్ బాగా నిండాలి. భారతానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణం, భారతానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణం. ప్రజలకు నచ్చే సన్నివేశము పసందైన శృంగార దృశ్యము. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది వస్త్రాపహరణ. అపక్ర విక్రమ పరాక్రముండ సుయోధన సార్వభౌముండ ఘనుండ నే కురు నాయకుండ, నేనే కురు నా దూడ నా దూడ. హలో బ్రదర్ దుశ్శాసన, రేపింకళ ప్రవీణ, ఎక్కడ 5 స్టార్స్ పతివ్రత, గుమ్మడి పండు లాంటి ఉమ్మడి సతి ద్రౌపది. ద్రౌపదే బంధకి పంచభర్తృక, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి, పొడుముకాయ లాంటి నడుమూపి జడమూపి తొడపైన కూర్చోవే ఒకసారి, నా తొడపైన కూర్చోవే ఒకసారి, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, 5 గురు భర్తలకు నే సింగుల భార్యను. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, 5 గురు భర్తలకు నే సింగుల భార్యను. ఆఫ్ కోర్స్ మర్మములెరు గని కోటులకెక్కని ఘనుడు ధర్మరాజు, గదతో రమ్ముల దుమ్మును దొలిపే బలుడు భీమరాజు, షూటింగులో ఫైటింగులో హీరో అర్జునుడు. అచ్చ
ఆచారించవే నీ గొప్పలు, ఇక చూసుకోవే నీ తిప్పలు, నిన్ను నాకు చూడల్లో ఓడినారే నీ భర్తలు. డోంట్ యు నో ఇట్? ఈజ్ ఇట్? వెయ్యండి బాబు, వెయ్యండి. అర్ధారు రూపాయి, రెండు మూడు, పది రూపాయల దాకా వేయచ్చు బాబా. వస్తున్నాను బాబు, వెయ్యండి బాబు, వెయ్యండి బాబు, వస్తున్నాను బాబు, వెయ్యండి బాబు, వెయ్యండి బాబు, మంచి పేరు మంచి పోను, వెయ్యండి బాబు. ఒరే చాలా వచ్చినాయిగా. రే కృష్ణ 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 కృష్ణ, పోలీస్ 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 పోలీస్. వచ్చిన చీర లాగేవో గోప కుడి మట్టి జాగ్రత్త, లేకపోతే జనం నన్ను నెత్తాను. జాగ్రత్త. ఇప్పుడు మా ముసలాయనే కనుక బతుకుంటే మురిసిపోతా, మరి తుపాకీ తీసి కాదురా గాల్లో పేల్చేవాడు. ఆయన పెంచిన డబ్బు తిన్నందుకు ఆయన అంత తోడు అయ్యావరా, నాకు అదే ఆనందంగా ఉంది కదే శాంత. అవునత్తయ్య. శాంత, నా మనోడు చెమటోటి సంపాదించింది కదా, ఈ ఆఫీస్ పండి ఎంత తీగా ఉందనుకున్నా. ఏదైనా అంతేనే, కష్టపడ్డ సొమ్ముకి విలువ ఎక్కువే రుచి ఎక్కువే. మరి నా మనోడు కష్టార్జితం అన్నాళ్ళకి తింటున్నానే శాంతమ్మ తల్లి. అన్యాయంగా సంపాదించే 100 రూపాయలు వద్దు నాకు, న్యాయంగా సంపాదించే 10 రూపాయలు చాలు. అయితే ఏం చేద్దాం అంటావు? నువ్వు కన్ను ముయ్యి, నేను కారు మడుస్తాను, అడుగు తిందాం. అది కాదు బన్ను, ఏదైనా ఒక కిళ్ళు కొట్టి పెట్టుకుందాం, ఆ సంపాదనలో తృప్తి ఉంటుంది, సుఖం ఉంటుంది. మాటల్లో అన్ని ఉంటాయ్యా, కానీ కిళ్ళు కొట్టి మాత్రం పెట్టుబడి కావద్దేటి. మా నన్ను ఎత్తున 10 రూపాయలు ఏలా వేసినా 1 రూపాయి కొండ ఎవడు? ఎక్కడైనా అప్పు తెద్దాం, 7 రూపాయలు తీర్చేద్దాం. సంపాదన లేనోడికి అప్పేడిస్తాడయ్యా సామి. మరి మా ఇంటికి ఉన్న సెంటర్ లో ఒక ఆయన అప్పిస్తాను బోర్డు పెట్టాడు, ఇవాళ వెళ్ళాడుదా. ఓకే
ఓకేనా అమ్మా అమ్మా సమాన్ కట్టుకుని పోయాయా లేదు వెన్నెముక బోల్ట్లు కొంచెం లూజ్ అయినట్టున్నాయి అమ్మా అమ్మా భయంకరమైన దొంగతనం ఆహా మద్రాసు నుంచి వచ్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ పట్టపగలు షాపుల్లో ప్రవేశించి పిస్తోళ్లు చూపించి భయపెట్టి దోపిడీలు చేస్తున్నారని తెలియవచ్చింది ఇస్ దినం మే న్యూస్ పేపర్ మే క్యా హై దొంగల ముఠ వచ్చింది లూటీ చేసింది మందా మందలుగా జనాలు సచ్చినారు అరే బే వింటే వెన్నులోంచి హొంకు పుడుతుంది హొంటికి వస్తుంది అరే చుప్ రే చుప్ మూసుకో అరే నోరు కాదు భే పేపర్ మూసుకో నమస్తే సోజీ నమస్తే నమస్తే ఆయే ఇదర్ బయటియే క్యా హోనా ఏం కావాలి 2000 అప్పు కావాలి అచ్చి బాత్ పాన్ ఖావు నాయా ఏం తాకట్టు పెడతా తాకట్టు పెట్టేందుకు వస్తువులే ఉంటే ఈ పడికి అమ్మేసుండే అరే బాయ్ తాకట్టు పెట్టేందుకు నీకు సామాన్ లేకపోతే డబ్బు ఎవరు ఇస్తారు అప్పుడు నా బిఏ డిగ్రీ తాకట్టు పెడతాను డిగ్రీ తాకట్టు తమాష్ కరేగా అరే బాయ్ డిగ్రీలు తాకట్టు పెట్టుకుంటే నాది షాప్ అంతా డిగ్రీలతో నిండిపోతుంది ఆ డబ్బు తిరిగి రాక నాకు 120 డిగ్రీల జ్వరం వచ్చి గుండె ఆగిపోతుంది ఆ చల బాయ్ చల చల చాలా అవసరం లేదు నాయ్ నాయ్ జావ్ 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 మీరు చాలా మంచివారని విన్నావు మీ రుణం ఉంచుకో ఇప్పుడు అచ్చా అచ్చా బేబీ చెప్పింది కాబట్టి మీకు 1000 రూపాయలు ఇస్తున్నాం మీరిద్దరు సంతకాలు చేయాలి అప్పగారిపోయా నోటు థ్యాంక్ యూ अच्छा बहुत अच्छा देखो 1000 रुपये మీది డబ్బు మీకు ఇచ్చాం ఈ డబ్బు మాకు అవసరం లేదు ఊరికే సరదాగా తీసుకున్నాం మీది అకౌంట్ మీది డబ్బు మీది తీసుకోండి మీరు తీసుకోండి మా గురించి పోలీసులు చెప్తారు కాదు నడుము నేను ముక్కలైంది ఏ మగారు వేసామి నువ్వు పదా చెప్పు చెప్పు నీళ్ళు చాలా గట్టిగా ఉన్నట్టుందే డబ్బు పోయే శని పట్టాయినట్లు నోటు మీద సంతకాలు కూడా పెట్టా డబ్బు చేతికి రాకపోయినా ఆ విధంగా 1000 రూపాయలు కట్టాలి కర్మ అందుకే అన్నారు దరిద్రుడి పెళ్లికి వడగడవాలని అవును వాళ్ళు నన్ను ఎత్తుకెళ్తుంటే గుడ్ల బిగిన చూస్తావేంటి మగాడినే వాళ్ళు కూడా మగాడిగా మరి పైగా వాళ్ళ చేతిలో పిస్టల్స్ ఉన్నాయి లోపలి దూరపడాలే కూర్చో ఏంటిది తెలియటలా డబ్బు 3000 ఆ గదిలోకి ఎలా తీసుకొచ్చావు ఒకసారి నేను వెళ్ళాను ఇది ఇది 50 రూపాయలు నుంచి తెచ్చింది కాదు ఇందాక దొంగ హరి అద్దరుపాయ గోవిందో హరి అద్దరుపాయ గోవిందో హరి ఎవరండి ఇక్కడ ఏ మిస్టర్ ఏం పాప ఏం కావాలి ఫుట్బాల్ కావాలి ఫుట్బాల్ ఎస్ ఉన్న మాటలో పెద్ద సైజ్ ఇంతకన్నా పెద్దది లేదా
అమ్మా పాపలు మీరంతా తప్పుకోండి. ఈ పట్టణాన్ని కొనేయగల కోటీశ్వరుడు, ఈ షాపు యజమాని, ఒక రకంగా మా మొగుడు అయిన గజపతిరావు గారు వస్తున్నారు. తప్పుకోండి అమ్మా, తప్పుకోండి తప్పుకోండి అల్లో తప్పుకోండి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం బాబు. ఏం కావాలి రోజా నీకు? నీకు కావలసిన వస్తువు సెలెక్ట్ చేసుకో. ఏ రాజా? నాకు ఆ టోపీ కావాలి డాడీ. ఏదా తెల్లవాడు నెత్తి మీద టోపీయా? అది మీ సైజు కాదు బాబు. షట్ అప్, ఐ వాంట్ ఇట్ డాడీ. అబద్ధయ్యా. మై డియర్ ఫ్రెండ్, మై బాస్ సన్ వాంట్ యువర్ టోపీ, ఐ మీన్ యువర్ హ్యాట్. వాట్ నాన్ సెన్స్ టు స్పీక్. ఐ బాట్ ఇట్ ఇన్ ప్యారిస్, వై షుడ్ ఐ గివ్ ఇట్ యు? నాన్సెన్స్ డూట్. ఆ టోపీ ప్యారిస్ లో కొన్నాను, ఏమైనా సరే ఇవ్వనంటున్నాను రాజా బాబు. ఆ టోపీ అంతడేమో కనుకో, 1000 రూపాయలు ఇస్తాను. మిస్టర్, సెల్ యువర్ టోపీ 1000? నో, ఐ డోంట్ సెల్. వాట్ ఇస్ ఇట్? కావాలంటే 5000 ఇస్తాను. నో. 5000? నో. 8000? నో. 10000? సే యర్ ఫర్ నో. సే. ఓకే. దట్స్ రైట్. అప్పుడు 10000 వెళ్ళు. ఓకే రాజా. ఓకే డాడీ. ఆహా, 10000 పెట్టి టోపీ కొనను, 10 సెకండ్ లో తొక్కి పారేట. ఏమైనా రాజాబాబు పట్టుదల పట్టుదలేనండి, అన్ని మీ గుణాలే. డాడీ, ఈ ముసలి నాకు మాటలు భలే ఉన్నాయి, వీళ్ళు మనతో ఉంచుకుంటా. ఓకే, అయితే మన రెస్టారెంట్ వెళ్దాం. వై నాట్? అబద్ధయ్య. అయ్యా, ఈ షాప్ అకౌంట్స్ ఫైల్స్ తీసుకుంటా. కుంటుతూ ఎందుకయ్యా పని చేయడం? సెలవు తీసుకోవచ్చుగా. ప్రతిరోజు కనీసం 100 మందికైనా భోజనం పెట్టాలని నా జాతకంలో రాసింది, అందుకేనమ్మా. ఏమిటి రాజా అంత ఇదిగా అవుతున్నా? పిలిచారా సార్? మరి చిటికి ఎందుకు వేశారనుకున్నాం? సిగరెట్ బూడిదా దొరుకుతున్నారనుకున్నాను. సిగరెట్ ఉందా? లేకపోవచ్చు, కానీ కుక్కని పిలిచినట్టు మనిషిని కూడా అలా పిలుస్తారనుకోలేదు సార్. ఏం కావాలి సార్? నేనా బాబు ఈ పరిస్థితుల్లోనా? నిన్ను చూసి బాబు నవ్వుతున్నాడు, అతని ముఖంలో ఎప్పుడు ఆనవ్య చూడాలి. డాన్స్ చేయి. నీ బాబు నవ్వు కోసం నేను డాన్స్ చేయాలా? డాన్స్ చేయాలంటే కాలు బాగుండాలి సార్. నీలా నా జీవితంలో నేను ఎప్పుడు కారు ఎక్కలేదు, కానీ కారే నా మీద ఎక్కింది. ఈ కారుతో ఈ గాయంతో నేను ఎలా డాన్స్ చేయగలను? సారీ సార్.
బాబు, నువ్వు డబ్బులో నాకంటే గొప్పవాడి కావచ్చు, కానీ వయస్సులో నాకంటే చిన్నవాడివి. అది మర్చిపోకు. మంచితనం చూపించు, మొరటుతనం కాదు. యూ ఫూల్, ఐ సెడ్ డాన్స్. ఐ యామ్ నాట్ యువర్ బ్లడీ సర్వెంట్ టు డాన్స్. నేను చదువుకున్నవాణ్ణి, కానీ ఇలాంటి డబ్బున్న తండ్రి లేక కూలి పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. యూ వాంట్ మీ టు డాన్స్? ఐ డోంట్, ఐ వాంట్, ఐ కాంట్ అండర్స్టాండ్. డాడీ, హూ ఈస్ ది ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ బ్లడీ హోటల్? నమస్తే సార్, ఈ హోటల్ ప్రొప్రైటర్ నేనే సార్. ఈ హోటల్కి నీకు ఎంత ఖర్చు అయింది? 20 లక్షలు అయింది. 20 లక్షలు నీకు ఇస్తాను, ఈ క్షణం ఈ హోటల్ నాకు కావాలి. సార్, హోటల్ అమ్మే ఉద్దేశం నాకు లేదు. అమ్మే ఉద్దేశం నీకు లేకపోయినా కొనే ఉద్దేశం నాకు కలిగింది. 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలు. మీరు చూసాను. కమా. ఈ క్షణం నుంచి హోటల్ రాజాబాబు, నువ్వు ఆయన కింద పనిచేస్తే అప్పుడే సరిపోయింది. సో యూ మస్ట్ డాన్స్ టు హిట్ యువర్ అండర్స్టాండ్. వద్దు బాబు, అలా అన్న బాబు. లక్షల మంది సైనికులు చచ్చిపోతుంటే హిట్లర్ ఇలాగే నవ్వాడు. అలాంటి పాపపు నవ్వు నువ్వు నవ్వకు బాబు. గాంధీ కూడా నవ్వాడు బాబు. ఎప్పుడో తెలుసా, భారతదేశానికి తాను స్వాతంత్ర్యం సాధించిన రోజున. అలాగే రామకృష్ణ పరమహంస కూడా నవ్వాడు, వివేకానందుడు తనకు పాదాభివందనం చేసిన రోజున. అవి దైవత్వం నిండిన నవ్వులు బాబు. రాళ్ళు రుబ్బే ఈ నవ్వు కాదు, వెన్నెల వెదల్లే ఆ నవ్వులు నేర్చుకో బాబు. నీ డబ్బుతో ఏదైనా కొనగలరు అని అనుకోకండి సార్. ముఖ్యంగా బీదరికాన్ని అస్సలు కొనలేరు. ఒక్క బీదవాడిని కొనగలిగారంటే, కానీ అందరిలా ఈ బీదవాడు ఆత్మను చంపుకుని అమ్ముడుపోయేవాడు కాడు సార్. ఈ డ్రెస్లో ఉన్నాననే కదా సార్ మీరు నన్ను ఆజ్ఞాపిస్తున్నారు. ఈ క్షణాన్ని ఈ ఉద్యోగానికి నేను రాజీనామా చేస్తాను సార్. వస్తాను బాబు. ఆయన ఆ కోటీశ్వరుడు డాన్స్ ఇవ్వడంటే చైనా కేవలం. దేశానికి ఏమాత్రం వచ్చిందిరా? 10 రూపాయలు రా. మరి నువ్వు గుడ్డోళ్ళని నటించావు కదా, నీకెంత వచ్చిందిరా ఒక లక్షల? 12. గుడ్డోని కదా అని కుర్రాది ఎవడో నా బొచ్చి నుంచి రూపాయలు ఆకుపోతా ఉంటే జంటపడి పట్టుకున్నా. గుడ్డోడివి
నీకెట్టా కనిపించింది అంటూ జనం నా పంబర్ వేపేశారనుకో. అబ్బా నాకు అంటారా, రోడ్డు దాటుతున్నాను, బస్సు వచ్చేస్తుందని భయం వేసి రెండో కాలు దింపి పరిగెత్తాను రా. అది చూసిన జనం ఒరే నన్ను ఒక చూపు చూసేశారు. అబ్బా ఓ రెట్టగా ఓ సూరిగా, మనకి ఎందుకు వచ్చిన కోవాలి కానీ రేపటి నుంచి దసరా పండుగలు రా. ఎవరినైనా చూసుకునే ఎక్కిన మిషన్లో పగటేతాలు కట్టావంటే బాగా డబ్బు సంపాదించుకోవచ్చురా. మరి ఏమనుకున్నారా? మనం వేసా కడదామా? వేసారా? నేను ఎప్పుడు కట్టలేదే. నేను మాత్రం కట్టానండి. ఆయన కూడ కట్టుకుంటే ఆయన వేయిస్తారు. బాబు అమ్మా, రెండు నేత్రాలు లేని వాడిని తల్లి, పుట్టుకుంటే వాడిని అమ్మా, ధర్మం చెయ్యండి అమ్మా. కుంటివాడినమ్మా ఐదు పైసలు. గురు మేము మీ మాటలు విన్నాం గానీ పిచ్చేసి అలేకండి, మనందరం కలిసి దసరా సెలెద్దాం. శబాసు శబాసురిగా, శాస్త్ర అంటే ఇదేరా. వీళ్ళిద్దరూ సీతారాములు వారు, నేనేమో హనుమంతుణ్ణి, నువ్వేమో లక్షణస్వామి, నువ్వేమో రెప్పగా. నీకు లేదురా, ఈ అమ్మని సీతమ్మోరేసం కట్టించి ఆయన రాముడు, ఈయన లక్షణుడు, నువ్వు హనుమంతుడేసం కడితే గతముండ్లోంచి దాన్ని పెట్టుకోవాల్సిందే తప్ప మనకి చిల్లరేం కేటదరా. మరైతే ఏ వేషాలేద్దాం? చెప్పేదను చెప్పేదను. ద్రౌపదీ వస్త్రాపకరణం, ఈ అమ్మని ద్రౌపదేశం కట్టించారా, బట్టలోడ దీయించారా, ఇక చూసుకున్న సామి రంగు కనకవర్షం కనకవర్షం. రాయ్ తిక్క తిగ్గా ఉండేటి, రెండిచ్చానంటే దిగిపోద్ది తిక్క. కోపగించుకోకమ్మా, ఊడదీయడం అంటే నిజంగా ఊడదీస్తారేటి, అది లక్షణే ఎరా. అవును మరి, ఇంతకంటే ఛాన్స్ రాదు. వచ్చిన సొమ్ముల్లో మీ ఇద్దరికి సగం, మా ముగ్గురికి సగం. ఇదిగో ఆపమన్నప్పుడు చీరలు ఆగటం ఆపేయాలి, సరేనా? ఓ అలాగే అయితే రేపే ద్రౌపది ఉత్సవకరణం. తక్క తిమ్మి తక్క చిన్న, తక్క తిమ్మి తక్క చిన్న, తగ్గట 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 తగ్గట. వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి, పడితే గొప్పోన్ని పట్టాలి, కొడితే జాకుపాట్ కొట్టాలి, మీరంతా ఇళ్ళలు వేయాలి, ఆ టేబుల్ బాగా నిండాలి. భారతానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణం, భారతానికి మూల కారణం ద్రౌపది వస్త్రాపహరణం. ప్రజలకు నచ్చే సన్నివేశము, పసందైన శృంగార దృశ్యము. ద్రౌపది వస్త్రాపహరణం, ద్రౌపది వస్త్రాపహరణ. అపక్ర విక్రమ పరాక్రముండ సుయోధన సార్వభౌముండ ఘనుండ నే కురు నాయకుండ, నేనే కురు నా దూడ నా దూడ. హలో బ్రదర్ దుశ్శాసన, రేపింకళ ప్రవీణ, ఎక్కడ ఫైవ్ స్టార్స్ పతివ్రత, గుమ్మడి పండు లాంటి ఉమ్మడి సతి ద్రౌపది. హలో ద్రౌపది, బంధకి పంచభర్తృక, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి, పొడుముకాయ లాంటి నడుమూపి జడమూపి, తొడపైన కూర్చోవే ఒకసారి, నా తొడపైన కూర్చోవే ఒకసారి, పాలమిగడ లాంటి వయ్యారి, చెరుకు గడలా ఉన్న చిన్నారి. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, ఐదుగురు భర్తలకు నే సింగుల భార్యను. ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, ఐదుగురు భర్తలకు నే సింగుల భార్యను. ఆఫ్ కోర్స్ మర్మములెరుగని కోటులకెక్కని ఘనుడు ధర్మరాజు, గదతో రమ్ముల దుమ్మును దొలిపే బలుడు భీమరాజు, షూటింగులో ఫైటింగులో హీరో అర్జునుడు, ఎవరనుకున్నావు ఏమనుకున్నావు, ఐదుగురు భర్తలకు నే సింగిల్ భార్యను. సాధించవే నీ గొప్పలు, ఇక చూసుకోవే నీ తిప్పలు, నిన్ను నాకు చూడల్లో ఓడినారే నీ భర్తలు. డోంట్ యు నో ఇట్? ఈజ్ ఇట్
అన్యాయంగా సంపాదించే 100 రూపాయలు వద్దు నాకు, న్యాయంగా సంపాదించే 10 రూపాయలు చాలు. అయితే ఏం చేద్దాం అంటావు? నువ్వు కన్ను మూయి, నేను కారు మడుస్తాను, అడుక్కు తిందాం. అది కాదు బన్ను, ఏదైనా ఒక కిండి కొట్టి పెట్టుకుందాం. ఆ సంపాదనలో తృప్తి ఉంటుంది, సుఖం ఉంటుంది. మాటల్లో అన్ని ఉంటాయ్యా, కానీ కిండి కొట్టి మాత్రం పెట్టుబడి కావద్దు. ఏటి మా నన్ను ఎత్తున 10 రూపాయలు ఏలా వేసినా 1 రూపాయి కొంటే ఎవడు? ఎక్కడైనా అప్పు తెద్దాం, 700 రూపాయలు తీర్చేద్దాం. సంపాదన లేనోడికి అప్పేడిస్తాడయ్యా స్వామి. మరి మా ఇంటికి ఉన్న సెంటర్ లో ఒక ఆయన అప్పిస్తాను బోర్డు పెట్టాడు, ఇవాళ వెళ్ళాడుదా. ఓకే ఓకేనా? సమాన్ కట్టుకుపోయాయా? లేదు, వెన్నెముక బోల్ట్లు కొంచెం లూజ్ అయినట్టున్నాయి. భయంకరమైన దొంగతనం. మద్రాసు నుంచి వచ్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠ పట్టపగలు షాపుల్లో ప్రవేశించి పిస్తోళ్లు చూపించి భయపెట్టి దోపిడీలు చేస్తున్నారని తెలియవచ్చింది. అరే బేవకూఫ్, ఇస్ దినోం మే న్యూస్ పేపర్ మే క్యా హై?
దొంగల ముఠ వచ్చింది, లూటీ చేసింది, మందా మందలుగా జనాలు సచ్చినారు. అరే బే, వింటే వెన్నులోంచి హొణుకు పుడుతుంది, హొంటికి వస్తుంది. అరే చుప్ రే చుప్, మూసుకో. అరే నోరు కాదు బే, పేపర్ మూసుకో. నమస్తే సోజీ. నమస్తే నమస్తే. అయ్యే ఇద్దర్ బయటియే, క్యా హోనా, ఏం కావాలి? 2000 అప్పు కావాలి. అచ్చి బాత్ పాన్ కావు? నాయా, ఏం తాకట్టు పెడతా? తాకట్టు పెట్టేందుకు వస్తువులే ఉంటే ఈ పడికి అమ్మేసి. అరే బాయ్, తాకట్టు పెట్టేందుకు నీకు సామాన్ లేకపోతే డబ్బు ఎవరు ఇస్తారు? పోనీ నా బిఏ డిగ్రీ తాకట్టు పెడతాను. డిగ్రీ తాకట్టు? తమాష్కరేగా. అరే బాయ్, డిగ్రీలు తాకట్టు పెట్టుకుంటే నాది షాప్ అంతా డిగ్రీలతో నిండిపోతుంది. ఆ డబ్బు తిరిగి రాక నాకు 120 డిగ్రీల జ్వరం వచ్చి గుండె ఆగిపోతుంది. చలో బాయ్, చలో చలో చలో. చాలా అవసరం లేదు. నాయ్ నాయ్, జావ్ జావ్ జావ్. మీరు చాలా మంచివారని విన్నావు. మీ రుణం ఉంచుకో ఇప్పుడు. అచ్చా అచ్చా, బేబీ చెప్పింది కాబట్టి మీకు 1000 రూపాయలు ఇస్తున్నాం. మీరిద్దరు సంతకాలు చేయాలి. అప్పగారు పయ్యా నోటు. థ్యాంక్ యూ. అచ్చా, బహుత్ అచ్చా, దేఖో 1000 రూపాయల్. మొత్తం లాగేయండి త్వరగా. ఈ డబ్బు రేపు తీసుకుంటాను, మీ దగ్గర ఉంటాను. మీది డబ్బు మీకు ఇచ్చాం. ఈ డబ్బు మాకు అవసరం లేదు, ఊరికే సరదాగా తీసుకోండి. మీది డబ్బు మీది తీసుకోండి. మీరు తీసుకోండి. మా గురించి పోలీసు చెప్తారు, దక్కదు. కాదు, నడుము నేను ముక్కలైంది. ఏ మగారు వేసామి నువ్వు? పద చెప్పు చెప్పు. ఇల్లు చాలా గట్టిగా ఉన్నట్టుందే. డబ్బు పోయే శని పట్టారినట్లు నోటు మీద సంతకాలు కూడా పెట్టా. డబ్బు చేతికి రాకపోయినా ఆ విధంగా 1000 రూపాయలు కట్టాలి కర్మ. అందుకే అన్నారు దరిద్రుడి పెడికి వడగడవాలని. అవును, వాళ్ళు నాన్న ఎత్తుకెళ్తుంటే గుడ్ల బిగిన చూస్తావేంటి? మగాడినే, వాళ్ళు కూడా మగాడిగా మరి. పైగా వాళ్ళ చేతిలో పిస్టల్స్ ఉన్నాయి. దూరపడాలే, కూర్చో. ఏంటిది? తెలియటలా, డబ్బు 3000. ఆ ఊరిలోకి ఎలా తీసుకొచ్చావు? ఒకసారి నేను వెళ్ళాను. ఇది ఇది 50 రూపాయలు నుంచి తెచ్చింది కాదు. ఇందాక ఆ దొంగ మీద లాక్కెళ్తుంటే పట్టు దొరికింది, వాళ్ళ జోబులో పెట్టేసా. అలాగా ఎక్కడ దాచో? చిచ్చి, అవన్నీ అడగకూడదు. అర్థమైంది అర్థమైంది. 5 నిమిషాలు డ్యూటీ చేసి అన్ని 1000 పట్టుకుపోయారు ఆ దొంగతనం. ఆ వ్యాపారం బాగున్నట్టుందే. ఆ వ్యాపారం చేయాలండి, ధైర్యం కావాలయ్యా. నీకు లేదు అడగదా, అందుకే దాని గురించి మేము మాట్లాడదాం. అంత తేలిగా తీసుకోవాలి, మాకు సమయ సందర్భం వస్తేనే కానీ ధైర్య సాహసాలు వాడండి. నిజంగా వ్యాపారం మొదలెట్టా? అవినీతిగా సంపాదించే 100 రూపాయలు కన్నా నీతిగా సంపాదించే 10 రూపాయలు చాలన్నా మరి. అన్నారనుకో, చేతిలో డబ్బు లేనప్పుడు అవునమాట. కానీ ఇంత డబ్బు చూస్తున్నప్పుడు ప్రేమిస్తుంది. కిల్లి కొట్టు పెట్టి ఎన్ని కిల్లి నమ్మితే వస్తాయి 100 రూపాయలు? డబ్బు సంపాదించడానికి రాజమార్గం చూపించారు ఆ దొంగల ధోన్. ఆ రూట్లో వెళ్ళిపోదావా? సరే వెళ్దాం, కానీ అక్కడికి వెళ్ళాక బెబ్బెబ్బే అన్నావంటే పీత పప్పులను చూసిస్తారు తెలుసా. నా ధైర్యాన్ని అనుమానిస్తున్నావా? అయితే చూడు,
నవ్వెందుకు సినిమాలో విల్లని నిజ పోలీసులు పట్టుకోరు. ఇలాగే నవ్వేవో పోలీసులు వచ్చి గౌరవంగా అయితే నమ్ము క్యాన్సిల్ ఎప్పటికైనా నమ్ముతున్నావా మన ధైర్యాన్ని? రిహార్సల్స్ పర్వాలేదు కానీ నిజంగా ఎలా చేస్తావో మరి. మన మొదటి విరోచిత కార్యం ఎప్పుడు? ఈ రాత్రికి. ఈ రాత్రికి పిల్లవాడు ఒక్కడే ఉన్నాడు, ఇదే అవకాశం. జారిపోకుండా పిస్టల్ నీ చెయ్య సార్. ఓకే ఓకే. రండి సార్, లోపలికి రండి సార్. వస్తున్నాం వస్తున్నాం. పిల్లలతో ఆహ్వానిస్తున్నాడు, మన సంగతి వాడికి తెలియదు. మరి చేతులు ఎత్తి పడుకో, వద్దు అలాగే నిలబడు, కదిలేవా కాల్చి మార. సార్ ఏమిటి సార్ ఇది? పిస్టల్ పేలిస్తే ప్రాణం పోతుంది. మరి ఒక డబ్బుది సార్. మా నాన్న ఇప్పుడే ఓటుకు వెళ్ళొస్తాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు సార్. సార్ నాకు అమ్మలేదు సార్, మా పిన్ని నన్ను ఉత్తి పుణ్యానికే కొడుతుంది సార్. నేనుండగా దొంగలు పడ్డారని తెలిస్తే నన్ను చంపేసింది సార్. సార్ కావాలంటే మా నాన్న చేక దోచుకోండి సార్. సార్ మా పిన్ని నన్ను చంపేస్తుంది సార్, దండం పెడతాను కనికరించండి సార్. వస్తా సార్. నేను కొట్లో ఉన్నప్పుడు ఏ వస్తువు అమ్మకపోతే మా నాన్న వెళ్ళి మా పిన్తో చెప్తాడు, మా పిన్ని నన్ను కొడుతుంది సార్. అలాగా? అవును సార్. ఆ బిస్కెట్ ప్యాకెట్ ఉంది సార్. బన్ను బన్ను కూడా ఉంది, ఇమ్మంటారా సార్? ఉండవయా, ఈ బన్ను కాదు బన్ను. బన్ను పెద్ద తైగల్ మహారాజ్ బయలుదేరాడు, అందుకే అన్నాడు ఈ పన్ని వల్ల కాదు అని. కుర్రాడు కథ వింటే జాలేసింది బన్ను, పిన్ని చంపేస్తుంది అన్నాడుగా పాపం. ఇక ఈసారి కుట్లో చూసుకున్న ప్రతాపం. ఇక నీతో రాని సామి. ఇదిగో ఇదే చివరిసారి, అటు ఇటు తేలిపోవాల్సిందే పద. చూపిస్తాను నా ప్రతాప్. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అలా ఏడు మొహం పెట్టుకురా కుక్క, చేతులు దించు దించు, వాళ్ళంతా చూస్తారు. కాస్త నవ్వుతూ ఉండమ్మా, చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో నేను నొక్కుతాను. నొక్కాననుకో పేరుతుంది, పేరింది అనుకో నువ్వు ఫినిష్, నీకే సౌట్. ఎందుకు వచ్చిన గొడవ చెప్పు, నష్టపోయేది నీ ఓన్ రేఖ. నువ్వేం దిశ తీసుకోకమ్మా, సింపుల్, వెరీ సింపుల్. ఇదిగో చూడు ఆ ఎదురుగా ఉన్న అమ్మాయి నీ ఓన్ అనుకో. అమ్మాయి గారు నవ్వుతూ ఆహ్వానించి తప్పించు పంపమ్మా. అమ్మాయి గారండి లోపల రండి, లోపల రండి. కొంచెం కూడా ఉంటారా, అంత పట్టుపోతారు. ఏం రబ్బాయ్ పిల్లా జిల్లా అంతా కులాసారా, బ్రదర్ ఏం చేస్తున్నాడు, హోటల్ బాగా నడుస్తుందా? డబ్బం తెచ్చేసావా? ఓకే ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం, నవ్వుతూ వీడుకొని చెప్పాలి. అరిచావా అక్కడి నుంచి కూడా నొక్కగలను, అది చెప్పమ్మా. నవ్వుతూ వీడుకొని ఇదిగా ఉంటాను అబ్బాయి గారు, ఉంటాను అమ్మాయి గారు, 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 ఉంటాను అబ్బాయి గారు, తన అమ్మాయి గారు, ఉంటాను అబ్బాయి గారు, ఉంటాను అమ్మాయి గారు. పిస్టల్ చూపించగానే వాళ్ళ మొహంలో భయం చూడాలి, మొహం ఇలా పెట్టి. ఇది నీకు ఇది నాకు ఏమో అనుకున్నాను, గట్టుడివే. మొదట్లో నీ కంగారు చూసి కొంచెం అన్నం పడ్డాను. ఇద్దరు ముగ్గురు చంపంటే డాక్టర్ కాదన్నట్టు రెండు మూడు కేసులు ఫెయిల్ అయ్యారు గురు, అప్పటికే అనుభవం రాదు. ఏమంటావు? నిజమే అబ్బ, ఇంకా ఈ దిగుమా వేసారు ఎందుకు స్వామి? నువ్వు బయటకెళ్ళి పడి మాట్లాడుకో, నేను లోపలికి వెళ్ళి పడి.
వెన్నెల బాగుంది. మరే పండు వెన్నెల చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఇంకాసేపు ఇలాగే ఉంటే జలుబు చేస్తుందేమో అనిపిస్తుంది. తెల్లటి చీర బాగుంది. అందుకేగా బోల్డ్ డ్రెస్ వేసుకున్నాను. చల్లటి వెన్నెల్ని తెల్లటి చీరని చూస్తుంటే చలి కొడుకు ఏమో పుడతాయంటారు. అలాగా బన్ను బన్ను, ఒక అందమైన ఆడపిల్లని చూస్తే మగాడి మనసులో వేయి వేణులు మీటినట్లు, కోటి వేణులు మోగినట్టు అనిపిస్తుందట. అది మగాడి తప్ప వయసు తప్ప. అయితే ఇది నా తప్పు. ఇది మాత్రం నీ తప్పు. మూడు మూడు పడక నాకు ఇష్టం వయసు లేస్తే అది తప్పు, నా తప్పు. అమ్మా అమ్మా మాట ఏంటిరా బాబు? హలో రాజా. డాడీ ఈ ముసలి కమర్షియల్ బాగుంది కదా డాడీ? వెరీ గుడ్ రాజా, ఫెంటాస్టిక్. బాబు గారు రంగనాథ్ అండా, కవికిషోరా అని బిరుదులు ఇచ్చినట్టు నాకు రాజాబాబు గారు ముసలిన కాని బిరుదు ఇచ్చారు బాబు. బాబు ఇంకా నక్క కుక్క గాడిద కంచర గాడిద ఆఖరికి పిల్లి పిల్లి అని కూడా అనండి బాబు. మిల్క్ పాలు మేక పాలు తాగిస్తాడా గాడిద పాలు తాగిస్తాడా రాసుకెళ్ళి? నా ప్రియమైన పిల్లి నాలుగు పెట్టుకు చెప్పు, నేను పాలు పోస్తాను, నువ్వు చప్పరించు. రాజాబాబు ఇట్ ఇస్ సిల్లీ రాజాబాబు, సిల్లీ. దట్స్ గుడ్, కమ్ ఆన్ పిల్లి. మ్యాం మ్యాం కూడా అంటుంది. పెద్దమ్మో పెద్దనాన్న ఉంటున్నట్టున్నారు, పెడదావా? పెద్దనాన్న గారు, పెద్దమ్మ గారు, పెద్దనాన్న, పెద్దమ్మ. చాలా పెద్ద పసం. నమస్కారం పెద్దనాన్న, నేను కాళిదాసుని, ఇది కనకదుర్గ. ఎవరు? పెద్దమ్మని పిలి పెద్దనాన్న. పెద్దమ్మ పెద్దమ్మ. మా ఆవిడ ఊళ్ళో లేదు, ఆవిడ తరపు బంధువులా? నీ తరపున కూడా బంధువులవే. మర్యాద ఏం పెడతాడా? ఇచ్చేయి, ఇచ్చేయాలమ్మా. పిచ్చి పిచ్చి వేసాలు వేసావు అనుకో, ఇది ఇలా నొక్కుతాను, అది అలా పెడుతుంది, త్వరగా నువ్వు చచ్చిపోతావు. రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాల్సిన వాడివి, చచ్చిపోతామన్నా బాగుంటుందో చెప్పు. మర్యాద ఇచ్చే పెద్దనాన్న, ఇచ్చేయి. నిద్రపోతున్న వాడిని మీ పిలుపు విని లేచి వచ్చాను. తాళాలు నా దగ్గర ఎలా ఉంటాయి తెప్పిస్తాను. అండి కాశ్యం, కాశ్యం ఎవరో వచ్చారు, ఇనపెట్టి తాళాలు పట్టరా. పెద్దనాన్న చాలా మంచివాడు పాపం. మరే మన వంటే చాలా ఇష్టం. మంచివాడు మా పెదనాన్న, మా మాట వింటాడో మంచివాడు మా పెదనాన్న. ఇంత పోలీసులు సార్. షట్ అప్.
ఎస్పీ ఇంట్లో పోలీసులు ఉండగా దొంగలు ఉంటారటయ్యా. అంటే మీరు ఎస్పీ నారాయణరావరా? ఎస్ సార్. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఇంటి బయట నారాయణరావు ఎస్పీ అని బోర్డు దగ్గరిస్తే మీ సొమ్మే పోయింది. కొత్త ఇంటికి ఈ రోజే మారాం. అలాగా మాకు తెలియలేదు సార్, తెలియక చిరుక్కుపోయాం. షరా, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోకపోయండి. బాబు మా మొదలు నష్టపాడు. అక్కడ ఎవరమ్మా నువ్వు? మేలు ట్రాక్ పేసర్ ముకుందరావు గారు భార్యనండి. నాయనమ్మా సిగ్గులేదా నీకు? ఎందుకు అంత చదువు చదివావు? మన గుంటారిగా అప్రదిష్టమైన ఇతర దిక్కుమాలు పని జరిగిపోతే నాలుగేళ్లలో ఆడుస్తున్నాను పోయా. ఇలా కక్కిన కొడి కోసం ఎందుకు ఆశపడ్డావో అది కదవా. ఇంకేముందే చేస్తా, మన గౌరవం గంగపాలైపోయింది. నేను ఇన్నేళ్ళు మనసుల్లో తీసుకుంటూ బ్రతికింది ఇదిగో ఈ గౌరవం చూడటానికి. నేను ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదే. మిమ్మల్ని ఇద్దరిని ప్రోత్సహించుతున్నానని బాధతో ఇలా సంపాదించలేకపోవడం అవమానం కదరా. కానీ ఇలా ఇంకొకరి కడుపు కొట్టి సంపాదించడం చిక్కుంటే ఉద్యోగం లేకపోతే ముగ్గురు కట్టుకుని ఎన్నో రోజులకి సత్యవాళ్ళం కదా. ఈ ఒంట్లో జీవు నిద్రు ఉంటే ఇంటి కడుపుకోకపోతే నా మగుడు నా కొడుకు తగ్గరంటే నువ్వు కూడా సత్యాలు. హలో. హలో, నేనే నీ కాముడు. నువ్వా? రాజంతా ఎక్కడ సచ్చావు? నీ అందాన్ని తోడు ఇంకో చోట పడుకోవడం మొదలెట్టావా? నీ మొహం మంట నా ముద్ర నీకు తాడు రాగా మరి పోసూడు అయిపోతున్నావే అబ్బా. అలా పురుష స్టాపు కామా లేకుండా నా స్టాపింగ్ గా చెట్టకే జరిగింది విను. ఏదో కథ చెప్తావులే చెప్పు. కథ కాదే కాముడు, మా అయ్యగారు కొడుకు కురసన్నాసి లేడు, వాడు విధవా నన్ను ఇక్కడ ఉండిపోమ్మని ఆర్డర్ వేసి చచ్చాడు. ఎందుకట? ఏమో వాడు పెండాకుడు పిచ్చి విధ. నేను లేనిదే వాడు అన్నం తిండట, నేను లేనిదే వాడు నిద్రపోడట. గౌరవిస్తాడు అనుకో, కుక్కరేగా గాడిదేగా వాడిని ఎక్కించి తిప్పుతున్నానని అనుకోకు. నేనంటే సత్యంత భయం వేదోకి అడిగి చచ్చిపోతాడు. సరేలే ఏడుపు, ఇంటికి ఎప్పుడు వస్తావు? అదే చెప్పలేకపోతున్నానే. అడ్డగాడిది గాడు ఎప్పుడు విడిచి పెడతాడో ఏమో. మనిషిని ఇక్కడ సచ్చినా మనసంతా నీ మీదనేనే కాముడు. దరిద్ర మొహం గాని ఏదో విధంగా మాయ చేసి ఏలేదు కంగారు మనకే కాముడు. రాజాబాబు గారు అట్లు పెడుతున్నారు పచ్చడి 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 కారం ఎక్కువగా ఉంది పట్ట ముసలి నక్క. నా గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడావా? అమ్మా.
అపమానం చేసింది నిజాత నిజమైన పని. పశ్చాత్తాపంతో మనసు పుండైపోయింది. గతాన్ని గుర్తు చేయకండి. శుభ్రంగా బంకులో పనిచేసుకునేదానివి. నా మూలంగా ఇలా. ఆ మాట అనకండి. కలిసి తప్పు చేశాం, కలిసి శిక్ష అనుభవించాం. ఇక ముందు ఇలాంటి తప్పు చేయనని మా అమ్మ మీద ఒట్టేసుకున్నాను. ఆ రోజు మీ అమ్మ నాయనమ్మల బాధ చూస్తే గుండె తరుక్కుపోయింది. అమ్మ ఎలా ఉంటుందో తెలియని నాకు అమ్మ మనసు ఎలా ఉంటుందో ఆ రోజే తెలిసింది. నా భవిష్యత్తు ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది బన్ను. ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, పైగా జైలుకి వెళ్ళాలన్న ఈ సర్టిఫికెట్తో నాకు ఉద్యోగాలు కూడా ఎక్కడ దొరకవు. అట్లా ఆధారపడకండి. ముందు మంచి బ్రతుకుందన్న ఆశయ మనుషులు బ్రతికిస్తుంది. మనకు చీకటి రోజులు వెళ్ళిపోయాయి, మంచి రోజులు వస్తాయి. స్వరాజరావు గారు చెప్పిన గడిపత ఆయనే ఉంది. వాళ్ళంతా అలా గుంపు చూసుకొని అడుగుతుంటే వినిపిస్తాడు అడుగుతుంటాడేంటి? ఈ డబ్బు ఉన్న వాళ్ళ చెవులన్నిటికీ ఒక వింత పొర కప్పేస్తుందని. డబ్బు వచ్చే మాటలే తప్ప డబ్బు వాసిన మాటలు వినిపించు. చూడు ఓ పంచత, మనం ఇన్నాళ్ళు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఏదో విధంగా ఈ కోటలో పాగవేసి ఆ గజపతిరావు మనసు మార్చి ఆయన కార్మికుల కష్టాలు ఆదుకునేలా చేయాలి. అంతస్తుల భేదాలు తొలగించి మనుషులంతా ఒకటేనని ఆయన చేత అనిపించాలి. అంటే ఏదో నాటకవాడి ముందు ఆయన ప్రాప్తం సంపాదించాలంట. ఇక నుంచి ఈ పన్ను ఎవరిని మోసం చేయదు. చూడు బన్ను, ఇన్నాళ్ళు మనం చేసింది మన స్వార్థం కోసం, ఇప్పుడు మనం చేయబోయేది ఇతరుల క్షేమం కోసం. అందులో తప్పు లేదు. ఇలా చెప్తాం. ఏమిటయ్యా ఏమిటి మీ కాకిగోళ? కాకిగోళ కాదు, కాలే కడుపుల గోళ, కార్మికుల గోళ. ఆయన అలా శాంతమూర్తిలో కూర్చుంటే మీరు ఎందుకని ఆవేశపడతారు? ఆవేశపడితే మీకు మిగిలేదు ఏంటయ్యా బాబు? ఆవేశం తప్ప అది పాయింట్. మీరు ఇలా ఆవేశపడే మీ బ్రతుకులు ఇలా గౌరవిస్తున్నాయి. నువ్వు ఈ ఆవేశమే పనికిరాదని హెచ్చరిస్తున్నాను. అసలు మీ గొడవ ఏంటయ్యా? ఆయన దాని పడి కట్టించిన ఇల్లు కూలిపోతాడు ఆయన తప్ప? అది పాయింట్. ఆయన మిమ్మల్ని కారులో ఎక్కించి పంపించారనుకోండి, అది దారిలో కుదుకుని మీకు దెబ్బలు తగిలితే అది ఆయన తప్ప? అది పాయింట్. ఆయన తెలియగలుగుతున్నాను. ఈ పాయింట్ మీలో ఎవరన్నా సమాధానం చెప్పండి. చెప్పండి. చూస్తాను. ఆయన మీకు మర్యాద చేసి కాఫీ ఇచ్చారనుకోండి, అందులో చచ్చి లేకుంటే అదాయి తప్ప? కాదు, ఎంత మాత్రం కాదు. గజపతి గారంటే ఎవరు? జమీందారి పరంపరే. ఉన్నదే తినడానికి టైం లేనానికి కొత్తగా సంపాదించాలని కోరిక ఎందుకుంటుంది? ఏదో ఫ్యాక్టరీలు పెట్టి మళ్ళాంటి పేదలకి ఇంత ఉపాధి కలిగించాలన్న మాదాశయంతో ఈ ఫ్యాక్టరీ స్థాపించాలి. అది పాయింట్ కాదు. మధ్యలో అడ్డుపడకు. ఎన్నో మిల్లులో ఫ్యాక్టరీలు పెట్టి కొన్ని వందల మందిని బతికిస్తున్నా పుణ్యాలు. అవునవునవునవును, ఇన్ని కుటుంబాలకు నేరనిస్తున్న మహావృక్షం ఆయన. అటువంటి ఉత్సాహాన్ని దెబ్బతీస్తే వీరే ఎవరికైనా నల్లలో మారిపోవాల్సి వస్తుంది. అది పాయింట్. ఆవేశం కాదు, ఆలోచన ఉండాలి. హరి, న్యాయం అడిగిన వర్కర్స్ ని ఇంట్లోంచి బయటికి కండడం తప్పు కదా. నీ ఇంట్లో అడుక్కునే వాడికి అన్నం పెట్టామనుకో, వాడు అన్నం తింటూ కూరలో ఉండేవాడి నీ బొందా అని విసుక్కున్నారనుకో, వాడిని మెడబెట్టి బయట గెంటుతావా లేదా? ఆ గెంటుతావా లేదా అని. అలాగే ఆయన దానం ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఆయన్నే దుయ్యబడితే ఆయనకి కోపం వచ్చింది, అది సహజం. అసలు బీదలు బ్రతుకులే ఏంటనయ్యా? తృప్తులు ఇంత ఇచ్చారని సంతోషించక ఇంత ఇవ్వలేదు నేర్స్తారు. సరే సరే, మీరు చేసిన గొడవలు చాలు. మరి అది వెనక వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. మా విషయం తెలియ వరకు మేము ఎక్కడి నుంచి కదనం. ఆయనతో శాంతియుతంగా మేము తెలుస్తామయ్యా. ఏదైనా అడిగేవారు ఇవ్వు బాబు అంటే బాగుంటుంది, ఇవ్వు బే అంటే కోపం వెళ్ళిపోతుంది. ముందు భాష నేర్చుకోండి అయ్యా. వెళ్ళండి. గౌతమ్, ఆ అబ్బాయితో మాట్లాడుతున్నాడుగా, ఒక్కరోజు ఆగి చూద్దాం రా. అది కదా బాబాయ్, వీళ్ళు రా. వీళ్ళు బాబు వీళ్ళు. నీ పేరు హరే? ఈ పేరు ఇంత ముందు ఎక్కడో విన్నట్టున్నాను. జగమంత హరిమయ్య కదండి, ఎక్కడో వినే ఉంటారు. చూడు, ఇలాంటి విశ్వాసం లేని కుక్కలతో మాట్లాడడం నాకు అసహ్యం. ఖచ్చితంగా మాట్లాడావు, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేశావు. నా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూలి ఇవ్వటం నాకు అలవాటు. ఈ డబ్బు తీసుకో. వద్దు సార్, ఈ డబ్బు 4 రోజుల్లో ఖర్చు అయిపోతుంది, మళ్ళీ వీధుల్లో పడతాం. అందుకని మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే. మా ఇద్దరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు సార్. ఏం పని చేయగలరు? ఏది ఇచ్చినా చేస్తాను సార్. మెసెంజర్ పనిచినా చేస్తాను, మేనేజర్ పనిచినా చేస్తాను. మీ దయా మా ప్రాప్తం. సరే, మా డిపార్ట్మెంట్ స్టోర్లో నీకు మేనేజర్ ఉద్యోగం ఇస్తున్నాను. ఈ డబ్బు అడ్వాన్స్ తీసుకో. నెలకు 1000 రూపాయలు చేద్దాం. రేపు ఉదయం వచ్చి చేరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను ఫోన్ చేశాను అత్తయ్యా. ఏది నా ముఖం వెంక చూడు, నాకు పెట్టకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా శాంత? ఇవాళ హరి పుట్టినరోజు అత్తయ్యా, క్షణక్షణం వాడే గుర్తుకొస్తున్నాడు. పేగు తీపెట్టే అదే నేపం, వాడెంతో బుద్ధిమంతుడు, ఉన్నట్టుండి ఏ శరి దేవత ఆవహించిందో ఇలా అయిపోయి వాడి మధ్య ప్రతిరోజు నా కల్లోకి వస్తున్నాడే శాంత. బిడ్డ ఆఖరికి అసలే ఆగలేడు. ఆ జైల్లో సరిగ్గా అన్నం పెడుతున్నారో లేదో తెలియదు. పుట్టినరోజు కూడా కటకటాల వరకు ఉండాల్సిన కర్మ పట్టింది వాడికి. మా ముసలాయనే పట్టుకుంటే తుపాకీ తీసుకెళ్ళే. నాయనమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చావురా? ఏ ముఖం పెట్టుకుని వచ్చావురా? నువ్వెంత ఎన్ని కోట్లు పడిచిన తర్వాత కూడా ఈ ముసలాన్ని ఇంకా బతుకున్నారా? సచ్చారని చూడకొచ్చారా? లేదు నాయనమ్మా, నేను మంచి ఉద్యోగం సంపాదించుకున్నాను. గజపతి గారిని ఒక కోటేశ్వరు ఉన్నాడు, ఆయన బొమ్మల షాప్ లో మేనేజర్ ఉద్యోగం, నెలకు 1000 రూపాయలు జీతం. ఇది నిజమేనంటే మళ్ళీ ఇంకో నాటికి వాడుతున్నావా? లేదమ్మా, ఆ భగవంతుడు మీరు ప్రమాణం చేసి చెప్తున్నాను, నిజంగానే నాకు ఉద్యోగం వచ్చింది. పండుతున్న కట్టె పుల్లని ఇంట్లో దీపంగా నిలిపి చీకటిని పోగొట్టాలని ఆశపడ్డాను, కానీ ఆ మంటకి ఇల్లే మండిపోతుందని ఆ క్షణాలు తెలుసుకోలేకపోయాను. ఇక ఆ పాపుడు మెట్లు జోలిపోయినాయనమ్మా, నన్ను నమ్మండి. నిజంగా నీకు ఉద్యోగం వచ్చిందమ్మా? నాయనమ్మ మీద ఒట్టు. వద్దు బాబు, అప్పుడు తిన్న యాప్లెస్ పడినా ఇంకా జీర్ణం కాలేదు. అది దొంగ సొమ్ముతో కొలసి, ఇది దొరలా సంపాదించిన సొమ్ముతో కొలసి, ఇది జీర్ణం అవుతుంది. తీసుకో, తీసుకోమ్మా. అది ఇంటికి ఎక్కడ నవరా ఉద్యోగం? గజపతి ఎంటర్ప్రైజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నా పేరు హరికృష్ణ, ఈ షాప్ కి కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ రైట్, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. గో హెడ్. హలో మై డియర్ న్యూ మేనేజర్. Are you a good businessman? Hello, dear. మంచి వ్యాపారస్తులేనా అని అడుగుతుంది పాప. హలో, హలో మై డియర్ ప్రీతి మేడం. మంచి వ్యాపారస్తులేనా అంటే మాట్లాడరే, చెప్పు. లుక్కు చిక్కు లుక్కు చిక్కు వ్యాపారం, గబ్బు చిప్పు మన బేరం. లుక్కు చిక్కు లుక్కు చిక్కు వ్యాపారం, గబ్బు చిప్పు మన బేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. లుక్కు చిక్కు లుక్కు చిక్కు వ్యాపారం, గబ్బు చిప్పు మన బేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. లుక్కు చుక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన బేరం. మనిషి చేసిన బొమ్మలు మీరు మనసే ఉండదు, వయసే పండదు.
దేవుడు చేసిన బొమ్మలు మేము, బుద్ధులు మారే మనుషులము. పొద్దు వాలితే పోతాము, గుడిలో బొమ్మను అర్చిస్తా, గుడిలో బొమ్మను అర్చిస్తాం, అంగడిలో బొమ్మను అమ్మేస్తాం. లుక్కు చిక్కు వ్యాపారం, గప్పు చెప్పు మన వేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బ్రహ్మదేవుడే కీలు బొమ్మ శ్రీ విష్ణువు చేతులలో, ఆ వైష్ణవ మాయలలో ఈ తోలు బొమ్మలు కీలు బొమ్మలే. ఈ కలికాలంలో ఆ కలికాలంలో ధనమదాంధులు జరాసంధులు ఆడే చదరంగంలో, పేద జీవులం మేము పావులం, కసాయిశాలకు పోతున్నా గరికలు మేసే గోవులం. ఇది గండు పెళ్ళుల చలగాటల్లో, నీడు బ్రతుకుల ప్రాణ సంకటం. లుక్కు చిక్కు వ్యాపారం, గప్పు చిప్పు మన వేరం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బాబు, మనం బొమ్మలు తీసుకెళ్ళాను కదా వచ్చాం. ఏ బొమ్మ? ఈ రైలా, విమానమా, ఏనుగా, కుక్క పిల్ల? ఏ బొమ్మ బాబు? కుక్క బొమ్మేనా? కుక్క బొమ్మ కాదు, ఈ కొత్త బొమ్మ. చూడు ఆయన, ఆయన బొమ్మ కాదు, కొత్త మేనేజర్. బాబు, ఏ బొమ్మ కావాలంటున్నాండి బాబు? ఏ బొమ్మ అయితే ఏడుస్తూ నా ముఖం ఇలా ఎందుకుంటుంది బాబు? నిన్నే బొమ్మగా తీసుకువెళ్తానంటున్నారు. ఏమన్నారు? నిన్నే బొమ్మగా తీసుకువెళ్తానని అంటున్నారు. నన్న బొమ్మగానా? ఇంకా నయం. ఈ కొట్టు మొత్తం చుట్టుచుట్టి జేబులో పెట్టుకుని తీసుకెళ్తా అన్నారు కాదు. ఏమండి, పొద్దున్నే మంచి పేరు దొరికింది. చూడు ఆయన, నువ్వు కొత్త మేనేజర్వి, ఆ బాబు ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడుండవు. ఎవరైతే నాకేమండి, నన్ను బొమ్మగా తీసుకెళ్తాను. యజమానుల కోరికలన్నీ దిక్కుమాలుగానే ఉంటాయి. ఆ బాబు ఎవరంటే మనందరికీ జీతాలు ఇస్తున్న గజపతిరావు గారి కుమారుడు. చూడు బాబు, ఇప్పుడు ఆ బాబు మాట కాదన్నామంటే సాయంత్రానికి ఉద్యోగం నుంచి పీకేస్తారు పెద్ద ఆయన. ఈ రాక్షస్ గారు అంటే ఆయనకి పంచి ప్రాణాలు. అది సరేనండి, నేను బొమ్మగా రావటం ఏమిటి? ఇది ఏమైనా సబబుగా ఉందా? బా, డబ్బున్న వాళ్ళ కోరికలన్నీ వాళ్ళ కళ్ళకి సబబుగానే ఉంటాయి. బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు పోగొట్టుకుంటావు నాయన? ఇంటికి వచ్చే మాతో పాటు ఇక్కడ పాడినట్టు గంట అక్కడ పాడేసి వచ్చేద్దు గానీ. అది కరెక్టర్ అండి, కానీ బా కానీ లేదు, అర్థం రాలేదు. నేను చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. నువ్వు లారీ వచ్చి సైకిల్ని గుద్దినా, సైకిల్ వెళ్ళి లారీని గుద్దినా, సైకిల్కి నష్టం. నువ్వు అన్నవయ్యా నువ్వు. ఓకే బాబు, ఓకే, ఈ బొమ్మను మన ఇంటికి తీసుకుపోవచ్చు. బొమ్మను కొంటే ఇంటికి ఎలా తీసుకెళ్తాం? పెట్టే తీసుకువెళ్తాం. అలాగే ఈ బొమ్మను పెట్టే ఇంటికి తీసుకురండి. బాబు అన్నాను కదండి, మళ్ళీ పేసలా పెట్టుకొచ్చారు. ఏమిటి? ఇంకో దిక్కుమాలి కోరుకోడుతున్నాడు అయ్యవాడు. ఏమిటది? మిమ్మల్ని పెట్టిలో పెట్టి ప్యాక్ చేసి తీసుకురమ్మంటున్నాడు. ఏమిటి ప్యాక్ చేసా? నో నో నో, అదేం కుదరదు.
ఏదో యజమాని కొడుకు కదా, ఓ గన్ సేపు అన్నారు కదా అని ఒప్పుకున్నాను. ఇలా పెట్లో పెట్టి కాగితాలు చుట్టూ తీసుకెళ్ళడానికి నేను ఏమైనా వస్తున్నాను అనుకున్నట్టండి? సస్తే ఒప్పుకోను, ఊపిరాడికి తత్తానండి. అదేనయ్యా, నాకు బాధగానే ఉంది బాబు. ఈ దుర్మార్గుడు ఒక కొండ చూపించి ఆ కొండ నాకు కావాలంటే వాళ్ళ నాన్న 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండ తీసుకొచ్చి ఇంట్లో పేరుస్తాడు. తల్లి పురుట్లోనే చచ్చిపోయింది కాబట్టి అప్పటి నుంచి వీడంటే పిచ్చి ప్రేమ, వీడేమో మొండి ముడా కొడుకు. ఏమైనా సరే మీరు లక్ష చెప్పండి, నేను పెట్టులో మట్టు కూర్చుని రాను. నీకు సాయంత్రానికి ఉద్యోగం ఊడిపోవడం ఖాయం ఖాయం ఖాయం, తిరిగి మళ్ళీ ఈ రోజుల్లో ఉద్యోగం సంపాదించుకోవడం ఎంత కష్టమో బాగా ఆలోచించుకో. మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకడం చాలా కష్టం. పైగా నిన్ను పెట్టులో పెట్టి ప్యాక్ చేసి తీసుకువెళ్ళలేదనుకో, ఈ విధవ నావి పచ్చ చేసేస్తాను. ఇదిగో ఇది చేతులు కావునాయన, నా మాట విన్నాను. ఆల్ రైట్, వస్తానండి. వస్తానా? నేను బతకాలి, నా వాళ్ళని బతికించుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చెమాయ్ ఓ బెట్టిల్లో తీసుకురండి. ఓకే, స్టాక్ రెడీ కాగానే తెలియపరచమని ఫ్యాక్టరీకి ఇన్ఫార్మ్ చేయి. 25 lakhs పోస్ట్ డేటెడ్ చెక్ పంపించు. ఓకే. హలో రాజా. అవును, మన టాయ్ షాప్ కి వెళ్ళావు అంటే ఏం తెచ్చుకున్నావు? ఈసారి తమాషా బొమ్మ తెచ్చాను డాడీ. అది ఆడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది, నవ్విస్తుంది. ఇజ్ ఇట్? yes, ఆ బొమ్మ రాబోతుంది. ఇది ఏమిటి రాజా, ఇంత బొమ్మ? yes డాడీ, లైఫ్ సైజ్ బొమ్మ. ఇది ఫన్. ఓపెన్ చేయండి. నమస్కారం సార్. రాజా, ఏమిటిది నాన్న? ఇతను బొమ్మ కాదు, మన కొత్త మేనేజర్. డాడీ, వీళ్ళంతా మనం ఎలా చెప్తాలో నడిచే బొమ్మలని మీరే కదా చెప్పారు. ఆఫ్ కోర్స్. ఇతను బీరు వాడికి డాడీ, బీరు వాడంటే బొమ్మే కదా. యూఆర్ కరెక్ట్ రాజా. హాయ్ బొమ్మ, రా బయటికి. ఆ పిచ్చి కోతులు లాక్కురండి. వాటి నన్ను తప్పించుకుపోదామని. బాబు, నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు నిజంగా కోపం రావటం లేదు, జాలి కలుగుతుంది. క్రమశిక్షణ లేని నీ పెంపకం మీద సానుభూతి కలుగుతుంది. What dare thing you speak? I am speaking the truth, Raja. కేవలం నేను చేసే ఉద్యోగం చెప్పినట్టు చేస్తోంది. లోకం తెలియని పసివాడమని నన్ను అవమానిస్తున్నా నేను ఊరుకుంటున్నాను. నిన్ను నీ ముఠాలో నా తండ్రి కంచి వెళ్ళిపోలేక కాదు. అలా పోతే మనసు పెరగ నువ్వు మారం చేసి కుళ్ళు కుళ్ళు ఏడుస్తావని. ఎండలో తిరిగి తిరిగి కష్టపడ్డావు కానీ ఇందులో దిక్షణం చెయ్. నాకు ఏది రాదు బాబు. వెరీ గుడ్, రాని వారిని ఇందులో తయారంటే నాకు ఇంకా సరదా. దూకో బాబు. ఏం సవాల్ చూస్తావు, భయపడతానేనా? దూకో. అమ్మా అమ్మా, నన్ను తిట్టిన పుల్లేదా ఈ బాధ, రాస్కల్. బాబు అయ్యగారు ఆయన ఊడిపోతున్నాడు బాబు. ఇంతటా పట్నకు పట్నక్కడి తక్కండి గట్టిగా గట్టిగా. అమ్మంటే బొమ్మేనా అని నువ్వు అడిగిన క్షణమే తెలిసిందిరా. నీకు అభిమానం, ఆప్యాయత, మానవత్వం, మంచితనం ఏ కోసమా లేవని? ఉక్కిరి బిక్కిరి దొస్తున్న మనిషిని చూసి ఆనందిస్తున్న నువ్వు మనిషివా పశువురా? ఆపదలో ఉన్న సాటి జంతువును చూసి పశువులు కూడా కన్నీరు కరుస్తారా? దౌర్భాగ్యుడా, ఆస్తి ఉందన్న అహంకారంతో పెచ్చుమెరుతున్నావు. ఈ కొరడ పేదవాళ్లే కదరా, ధనికులు కూడా కొట్టగలరు. ఈ క్షణాలు నేను బాధతో గిరగిలాగే చేయగలను, కానీ చేయను. ఎందుకో తెలుసా? నాకు ఆస్తి లేదు, అహంకారం లేదు, పేదరికం ఉంది, దాని ఉంది. అమ్మని దేవత ఒడిలో పెరగని నీకు, మంచికి చెడుకి తేడా తెలియని నీకు,
చిన్నవాళ్ళు తమ కంటే పెద్దవాళ్ళని గౌరవించాలనే జ్ఞానం లేని నీకు, మనిషి అయి పుట్టిన వాడు సాటి మనిషి యొక్క కష్టాన్ని గుర్తించాలనే బుద్ధి లేని నీకు ఎన్ని చెప్పినా అర్థం కావరా? నీది ఒక రాతికుండి, నువ్వు డబ్బు నచ్చినవి, పాలరాతో చెక్కబడ్డ ఒక రాక్ష స్వరూపాన్ని నీ ముందు నిలుచు నీతులు చెప్పడం కూడా మహాపాపం రా. ఈ ఘోరం అంతా ఏంట్రా పిచ్చి తండ్రి? మీ అమ్మ చెప్పిందిరా నాయన, నా మనవండి ఏళం చేసి ఈ ముదనష్టం సచ్చినాళ్ళంతా నవ్వుకుంటున్నారని చెప్పిందిరా. ఒరే మనకి ఉద్యోగం వద్దురా, డబ్బు ఉందని విడిచిపడే ఈ మేరీ పిల్ల జోలి మనకు వద్దురా. పదరా నాయన పద, మీ జమ్మడి పాను నా మనవణ్ణి బాధపడతారంట్రా. ఆడు తాత బతుకుంటే మిమ్మల్ని అందరినీ తుపాకీతో కాల్చి పారేసేవాడురా. తెలియ తెలియ పట్ట పైన చావండ్రా దరిద్రులారా. ఒరేయ్ మాలాంటి బీదాలను బాధపెట్టి మీరేం బాగుంటారా? మీ కాస్తాను కాల, మీ దీపాలు ఆరా. రాజా నాన్న ఏమైంది బాబు? నీ కోపం వచ్చి పాలు తాగలేదని విన్నాను, ఏమైంది బాబు? రాజా ఏడుస్తున్నావా? మై గాడ్ ఏమైంది, ఏమైంది బాబు? అబద్ధాయ, ఎందుకు ఎందుకు నా బాబు ఏడుస్తున్నాడు? నా రాజాన్ని కష్టపెట్టిన రాసుకెళ్ళేవాడు. వాట్ హ్యాపెన్? బాబాడించే ఆటలు భరించలేక హరికృష్ణ వెళ్ళిపోయాడు బాబు. అతనే కావాలని బాబు పట్టు పట్టు కూర్చున్నారు. ఐసి వెళ్ళు, తక్షణం వెళ్ళి వాడిని తీసుకురా. అతని ఇంటికి 2 సార్లు వెళ్ళాను బాబు, అతని స్నేహితురాలు బన్ ఇంటికి కూడా వెళ్ళి పిలిచాను. సత్యమరా నేను రానంటున్నాడు మరి. ఐ వాంట్ హిమ్ డాడీ, ఐ వాంట్ హిమ్. షూర్ రాజా, షూర్. అబద్ధాయ, హౌ కెన్ ఐ బ్రింగ్ హిమ్ సార్? హి వోంట్ కమ్. వాట్ కెన్ ఐ డూ సార్? ఆల్ రైట్. అటు పెద్ద పులి, ఇటు చిరుత పులి. హౌ కెన్ ఐ అడ్జస్ట్? అరే బెదిరించడానికి నేనేం పచ్చివాణి కాదు, మీ పనివాణి కాదు సార్. మీరు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు, అవసరం మీ మాది కాదు. మర్యాద ఇచ్చిపుచ్చుకోండి. హరి, రాజా అంటే నాకు పంచ ప్రాణాలు. ఆ సంగతి నీకు తెలుసు. తల్లి లేని బిడ్డ ఆ లోడు కనపడకుండా చేయడానికి అతనికి ఏం కావాలన్నా తీసుకొచ్చిస్తుంటాను. కొండ మీద కూతి కావాలన్నా మరుక్షణంలో తీసుకొచ్చి అతను ముందుంచడం నాకు ఆనందం అలవాటు. అందుకే నువ్వు నాతో వచ్చి మా ఇంట్లో ఉండాలి. దానికి నీకు ఏం కావాలని ఇస్తున్నాను? 100,000 రూపాయలు ఇచ్చి, 2 లక్షలు, 4 లక్షలు, 6, 10, 15, 20, 25 గారు, మీ ఆస్తి మొత్తం నాకు ఇచ్చేసి మీరు నా దగ్గర పనివారుగా చేరినా నన్ను కొనలే. చూడండి, డబ్బు కోసం అమ్ముడిపోయే ప్రాణి మనిషి ఒక్కటే సార్. కొన్ని కోట్లు గుమ్మరించండి, కుక్క కూడా వాసన చూసి వెళ్ళిపోతుందే తప్ప ఆ డబ్బు కోసం అది మీ వెంట రాదు. గజపతి గారు, ఒక తల్లి లేని బిడ్డ నీకోసం బెంగ పెట్టుకున్నాడన్న ఒక వాక్యం చాలు నాకు. నేను జాలిపడి మీ ఇంటికి రావటం. హరి, నీ జాలి సానుభూతి నాకు అక్కర్లేదు. డబ్బున్న వాళ్ళకు మనస్సు ఉండద్దు అని కొందరు అభిప్రాయపడ్డా, పేదవాళ్లకు మనస్సు మానవత్వం ఉంటుందంట. నువ్వు పేదవాడి. పేదవాడిని మనసు ఉన్నవాడిని కాబట్టి బిడ్డ బెంగ పెట్టుకున్నాడని తెలిసి పైకి రానంటున్న లోపల బాధపడుతున్నాను సార్. వస్తాం సార్, తప్పకుండా వస్తాం. కానీ ఒక షరతు. ఏమిటది? దాన్ని చెప్తా. ఈ అమ్మాయి కూడా నాతో వస్తుంది. మీరు ఎందుకు ఏమిటని పిలుస్తున్నారు? నా మాట విని తాగు బాబు. నాకేమందు బాబు, నీ మాట్లాడే బొమ్మ వచ్చింది. మీరంతా బయటికి వెళ్ళండి. డాడీ మీరు కూడా.
సుఖారామంగా పెరిగిన బిడ్డ గుర్తుంచుకో. దెబ్బలు నీ కళ్ళతోనే చూస్తూ ఇంకా ఆనందిద్దు గాని, ఇది వరకు నువ్వు ఒక మాట అంటే నీలో ధనమరాన్ని నేను రాక్షసుడు కనిపించేవాడు. కానీ ఇప్పుడు నువ్వు కొడుతున్నా నీలో ఆప్యాయతకి అభిమానానికి దూరమైన దేవుడు కనిపిస్తున్నాడు బాబు. నేనేం బాధపడను రాజా, కొట్టు కొట్టు బాబు. ఆగేదం బాబు, కొట్టు. ఈ బొమ్మకు నువ్వంటే ఎంతో ఇష్టం, ప్రేమ మమత అనురాగం తెలియని నువ్వంటే దారి. కొట్టు, నీ ఇష్టం వచ్చినంతసేపు కొట్టాలనిజం. ఏ కొట్టలేవా? బొమ్మ, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకు, వెళ్ళబోకు. వెళ్ళను బాబు, నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను, సరేనా? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కూడా నాలాంటి పేద బొమ్మే, నీకోసం నువ్వు ఆడుకుంటాను కోసం తీసుకొచ్చాను. మీ ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారా? ఓ, చాలా మంది ఉన్నారు. నాయనమ్మ, అమ్మ. అమ్మ మాటి మాటికి అమ్మ అమ్మ అంటావు, మరి నాకు అమ్మలేదు, అసలు అమ్మంటే ఎవరు, ఎలా ఉంటుంది? అది అది ఇది వాడబమ్మ, అమ్మ అంటే ఏంటో నువ్వేనా చెప్పు. తెలుగు మాటరా అమ్మా, నీది అచ్చ తెలుగు మాటరా. జన్మ జన్మ కదే నిత్య వెలుగు బాటరా. అమ్మా నీది అచ్చ తెలుగు మాటరా. ప్రేమకు పెట్టని కోట మమతల మల్లెల తోట, తన పిల్లల క్షేమమే పల్లవైన పాట. మధుర మధుర మధురమైన మాటరా అమ్మా. అమ్మా నేది అచ్చ తెలుగు మాటరా. లక్ష్మణ రేఖ నడిచే భగవద్గీత, తొలి పలుకులు దిద్దుకుంది తెలుగు పాప అమ్మతో. అమ్మది ఎంత బంగారు హృదయమో కథగా చెప్తాను, విను బాబు. అనగనగా ఓ రాజకుమారి, వన్ని చిన్నెల వయారి, నాట్యంలో మయూరి, ఎందరెందరో రాకుమారులు ప్రేమ భిక్షకై అర్థించారు, నిరాశ చెందారు. ఇలా ఉండగా ఓనాడు పెళ్లిది తన తల్లి అయిన పేద యువకుడొకడు, ఆరంభ లాంటి చిన్న
అన్నదాన్ని చూచాడు. అందానికి కన్ను చెదిరి ఆ క్షణాన ఒళ్ళు మరిచి ప్రేమ పిచ్చిలో పడ్డాడు. పెళ్లి చేసుకోమన్నాడు, ప్రేమ పిచ్చిలో పడ్డాడు, పెళ్లి చేసుకోమన్నాడు. అప్పుడు ఆ సుందరి ఎవడిగిందో తెలుసా? కానుకగా కన్న తల్లి గుండె కోరిన చిన్నది, తేలికగా తెస్తాలేమన్నాడు. ప్రేమ ఎంత గుడ్డిది, ఆ కామం ఎంత చెడ్డది. కన్నులక్కడ వెలుగు దాచి కండ కడుపునే తలచి తలవాకిట నిలిచినదా తల్లి, కన్న తల్లి. వచ్చిన బిడ్డని చూసి వెచ్చని మమతలు పోసి వండిన అన్నము పెట్టెను నిండు గుండెతో ఆ తల్లి. బిడ్డ కడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ, బిడ్డ కడుపు నిండుగా మళ్ళీ మళ్ళీ. కన్న తల్లి మమకారము, అటు కన్నె పిల్ల శృంగారము. ఇటు తల్లి గుండె గుడి గంటలు, అటు కన్నె కంటి తలి మంటలు. ఇటు నెత్తులు అటు అత్తరు, ఇటు త్యాగము అటు భోగము. ఉన్మత్తుడై చలచిత్తుడై కామాంధుడై పాపాత్ముడై రూపమున శత్రువై మాతృహత్యనే చేశాడు. జన్మనిచ్చిన తల్లినే చంపుకున్నాడు. కన్ను మిన్ను కానక కన్న తల్లి గుండె కానుక, కన్నె పిల్లకే ఇవ్వగా కన్ను కానక పరుగులెత్తగా. కాలు జారి పడిపోయాడు సాగు దెబ్బతిని. అమ్మా 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 అంటూ గావు బొబ్బలే పెట్టాడు. అప్పుడు ఆ తల్లి గుండె ఏమన్నదో తెలుసా? నాయనా దెబ్బ తగిలిందా? జాగ్రత్త నాయనా, నా ఆయుష పోసుకుని నూరేళ్ళు చల్లగా వర్తిల్లు నాయనా. అమ్మ కోరేది ఒకే ఒక్క మాటరా, బాబు బాబు
చేస్తూ నీకు తలెవరు దూతారు? నేను అసలు తలే దూకోను. తప్పు బాబు, రోజు తలకు నూనె రాసి శుభ్రంగా దువ్వుకోవాలి. నాకెవరు దూతారు చెప్పు. అమ్మ లేదు, నాకా సరిగ్గా చేత కాదు. ఇక అక్కంటావా? ఎప్పుడు తను చదివే తప్ప నాతో సరిగ్గా మాట్లాడదు. ఇక నాన్నగారు ఫోన్లు ఫైళ్ళు లెక్కలు వ్యాపారం. రేపటి నుంచి రోజు నేనే దువ్వుతాను, సరేనా బాబు? ఓకే. ఇవాళ మీ ఇద్దరిని నేను బయటకు తీసుకువెళ్తున్నాను. ఎక్కడికి చెప్పను, అదే సస్పెండ్. కమ్ ఆన్ బాబు. రాజా, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? నేను ప్రతిరోజు వెళ్ళే రెస్టారెంట్కి. అక్కడ ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుందో తెలుసా? ఎందుకు బాబు ఇప్పుడు? అయితే మా డాడీ పేకర్ డాడీ క్లబ్కి వెళ్దామా? చాలా పెద్ద క్లబ్. ఓ రోజు మా డాడీకి 3 లక్షలు పోయాయి. అక్కడ క్లబ్కి వెళ్ళి మనం నేర్చుకోగలిగింది ఏముంది బాబు? అయితే మా రేస్ కోసం వెళ్దాం, అక్కడికి ఎన్నో గుర్రాలు ఉన్నాయి. లేదు బాబు, ఎక్కడికి వెళ్ళాలి నేను చెప్తాను. డ్రైవర్ అడుగో, ఆ రైట్ పోనీ. ఇంతవరకు నువ్వు చూడని ప్రపంచాన్ని చూపిస్తాను. డ్రైవర్ ఖరాబ్. దిగు బాబు. అటు చూడు రాజా. బాబు, నువ్వు కోటీశ్వరుడు బిడ్డగా ఆకళ్లతోనే లోకాన్ని చూసావు. నీకు తెలిసిందల్లా డబ్బులు విత్తలవిడిగా ఖర్చు చేసే హోటళ్లు, క్లబ్బులు, రేసు కోర్సులు. ఈ అంగులు రంగులు నాణ్యానికి ఒకవైపే బాబు, నాణ్యానికి మరొక వైపు ఉంటుంది. ఆ వైపు బొమ్మ ఉండదు, బురుసు ఉంటుంది. హంగులు ఉండవు, ఆకలి ఉంటుంది. ఆకలి అంటే ఏమిటి? అన్నం అంటే ఏమిటని అడిగే బిడ్డలు కోట్ల మంది ఉన్నారు బాబు. అటువైపు పద చూపిస్తాను. అన్ని వసతులు ఉండి రోజు పన్నీటితో స్నానం చేస్తున్న నీకు ఇది పాడువాసనే బాబు. కానీ కనీస వసతులు లేక కన్నీటితో బతుకుతున్న వీళ్ళకి ఇదే పన్నీటి వాసన. వీళ్ళంతా శుభ్రంగా ఉండే చోటు ఉండొచ్చుగా? అవకాశం ధనవంతులకే ఉంటుంది బాబు. అందరిలా శుచిగా శుభ్రంగా ఉండాలని వీళ్ళకే ఉంటుంది. కానీ మంచి బట్టలు కొనుక్కునే డబ్బు లేక, అన్ని సౌకర్యాలు ఉండే ఇల్లు కట్టుకునే యోగ్యత లేక ఇలా మురికి పేటలో జీవిస్తారు. ఐ హేట్ దెం. బీదం అంటే అసహ్యం నాకు. తప్పు బాబు, మీ నాన్నగారు నీకు మీ అద్దాల మేడ వైపు నుంచి బీదవాళ్ళని చదవటం నేర్పారు. అందుకే డర్టీ డాగ్స్ అంటున్నాం. ఒక్కసారి అటు పూరి గుడిసెలోకి వెళ్ళి బీదవాళ్ళని చదువు. డివోజి డాగ్ కాదు బాబు, జీవోడి గాడ్ కనిపిస్తాడు. వీళ్ళంతా మీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీల కుటుంబాలు బాబు. వీళ్ళకి రోజుకు 5 రూపాయలు 6 రూపాయలు కూలీ ఉంటుంది. అదే వీళ్ళ ఆధారం. మీ నాన్నగారు ఫ్యాక్టరీ మూసేయటంతో వీళ్ళకి ఆధారం కూడా పోయింది. ఇదివరకు గంజి తాగైనా బతికేవారు, ఇప్పుడు నీడు తాగి బతుకుతున్నారు. బాబు, ఆకలి అంటే ఏమిటని అడిగావు కదూ, అటు చూడు బాబు. చూసావా బాబు, అంత భయంకరమైంది ఆకలి అంటే. ఎంగిలి, సిగ్గు, భయం, అసహ్యం ఇవేమీ ఆకలికి తెలియదు. నరనరాల్ని మెలిపెట్టేసే నరకయాతన అది. ఏ హోటల్ వెనక నుంచి తెచ్చుకున్నారో ఈ ఎంగిలాకులు. చూడు బాబు, పాలు వేడిగా ఉన్నాయని విసిరేస్తావు నువ్వు. ఒక పాల చుక్క దొరికితే దాన్ని గ్లాస్ నీళ్ళల్లో కలుపుకుని ఎంతో రుచిగా ఉన్నాయంటూ తాగుతారు ఈ పిల్లలు. మై గాడ్, బ్లడ్, రక్తం. అతను నోట్లోంచి ఎందుకు అలా రక్తం వస్తుంది? లోపల ఎమ్మడలేక ఆ శరీరంలో ఏం మిగిలిందని బాబు. ఇంకా రక్తం లోపల ఉంటుంది. ఎముకల, పేగుల అవన్నీ దరిద్రాన్ని, ఆకలిని భరించలేక మసైపోయి ఉంటాయి బాబు. దరిద్రానికి వ్యాధి ప్రాణ స్నేహితురాలు. ఆ తాతకు జబ్బు చేసింది, అందుకే దగ్గలేక అవస్థపడుతున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోవచ్చుగా? జబ్బు ఊరికినే వచ్చిందని మందు ఊరికినే వస్తుందా? ఒక పావలా దొరికితే గంజి తాగి ప్రాణాలు నిలుపుకోవాలని చూస్తారే తప్ప మందు కొని జబ్బును ఏం చేసుకునే అవకాశం ఎక్కడిది బాబు. మీ నాన్నగారి సేవలో ఇన్నేళ్లు పనిచేసిన ఫలితంగా
దరిద్రాన్ని బోనస్గా రోగాన్ని పెన్షన్గా అందుకున్న వ్యక్తి బాబు ఈ డర్టీ డాగ్. వాళ్ళు ఎందుకలా ఏడుస్తున్నారు? ఆ మనిషి చచ్చిపోయాడు బాబు. ఎందుకని? ఆకలి ఎలా ఉంటుందో చూసాం, రోగం అంటే ఏమిటో చూసాం. ఆ రెండూ కలిసి తన మీద కలయపడితే తట్టుకోలేక ఓడిపోయి నేల వాడిన మనిషి తను. నిన్నటి దాకా అతని పెళ్ళాం పిల్లల్ని పోషించుకోవటానికి దరిద్రంతో పోట్లాడి పోట్లాడి అలసిపోయి నేలకు ఒరిగిపోయిన మనిషి తను. వెండి పళ్ళాలలో బంగారు ముద్దలు తిని పరుపుల మీద పడుకునే మనిషి అయినా ఏదో ఓ రోజు ఈ కఠిన నేలకు చేరుకోక తప్పదు బాబు. నీ కోటు పాతయితే చిరిగిపోదు, అలాగే మనిషి కూడా వయసు అయిపోతే చిరిగిపోతాడు, నేలకు ఒరిగిపోతాడు. పూట తిండి కోసం కష్టపడే పేదలు, కోటికి పడగలెత్తి సుఖపడే ధనికులు అందరూ చావు ముందు సమానులే బాబు. ఇద్దరికి కావాల్సిన ఆరడుగుల భూమే, ఇద్దరికి మిగిలేదు గుప్పెడు బూడిదే. ఈ పూరి గుడిసెల్లో ఏ ఇంటికన్నా వెళ్ళి అమ్మా ఆకలిగా ఉందని అడుగు. ఆకలింటే ఏమిటో అనుభవించిన వీళ్ళు నిన్ను ఆప్యాయంగా ఆదరించి తమకున్న దాంట్లో కలో గంజో నీకు పెడతారు. తల దాచుకోవడానికి నీడనిమ్మని అడుగు, పడుకోవడానికి చోటిస్తారు, తమ హృదయంలో స్థానం ఇస్తారు. ఇంత మంచి మనసున్న ఈ పేదవాళ్ళు డర్టీ డాక్సా బాబు? కడుపులో పేగులు మలమల మాడిపోతుంటే గత్యంతరం లేక ప్రాణాలు నిలుపుకోవడం కోసం ఎంగిలాకులు తిని బతుకుతున్న వీళ్ళని చూస్తుంటే గాలేస్తుందా డర్టీ డాక్స్ అనిపిస్తుందా? ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు కూడా కొనుక్కోలేని ఆ తాత లాంటి వాళ్ళని చూస్తుంటే నీకు బాధిస్తుందా డర్టీ డాక్స్ అనిపిస్తుందా? తన పిల్లలకి ఆస్తి ఏమీ మిగతలేక అసంతృప్తితో చచ్చిపోయిన ఆ పేదవాడి సేవను చూస్తే నీ గుండె కలుగుతోందా ఇంకా డర్టీ డాక్స్ అనిపిస్తుందా? కమాన్ రాజా, ఆ నాలుగో పేదబొమ్మ నువ్వు కలుసు. షూట్. కమాన్ రాజా కలుసు, కలుసు. రాజా, ఆ ధనవంతుడు బొమ్మలు ఎత్తు కలిచావు. డాడీ, నేను చేసింది తప్పు కాదు.
చెబుతున్నావు మా మాటలు వినిపించుకుని మా కష్టాలకు విముక్తి చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. యజమానుల కోసం కష్టించి పనిచేసే కార్మికులకు తమ అవసరాలను తెలుపుకునే హక్కు ఉంది. అవునుంది. ముందు నిలబడి గజపతి డౌన్ డౌన్ అని అరిచేంత మగవాడెవడైనా ఈ గొర్రెల మందలో ఉంటే కమాన్ అరవండి గజపతి. ఏ ఇంతవరకు మురిగినోడు మోగబోయాయి, ధైర్యం ఉంటే అరండి అరవండి గజపతి గజపతి. ప్రాణం మీద ప్రేమ లేని వాడెవడో ముందుకు రండి, తమ్ముంటే నినాదాలు చేయండి గజపతి గజపతి గజపతి. హూ ఇస్ దట్ బాస్టర్డ్? ఎవరు ఎవడా మాటంది ఎవడా మాటంది? రాజా ఎందుకంటే నీ రక్తం పంచుకు పుట్టిన వాడిని నేను, కానీ వీళ్ళు తమ రక్తం దారబోసి నీకు లాభాలు అర్జించి పెడుతున్న వర్కర్లు, వీళ్ళందరినీ కాచగలవు కానీ నన్ను చంపలేవు డాడీ. ఐ యామ్ రైట్ డాడీ? రాజా, వాట్ నాన్సెన్స్ యు స్పీక్. జస్ట్ నౌ ఐ బిగన్ టు స్పీక్ సెన్స్ డాడీ. రాజా, నీకింది మాటలు ఎవరు నేర్పారు? అనుభవం డాడీ. ఏమిటా అనుభవం? జీవితం. రాజా, ఏ రోజైనా ఎదుర్చి పెరుగుతుందా నాకు? ఇన్నేళ్ళు ఇనుపుతారుల మధ్య పెరిగాను డాడీ. ఇప్పుడు ఏమైంది రాజా నీకు? వాట్ హ్యాపెన్? బ్రతుకంటే ఆస్తి ఐశ్వర్యం కాదు డాడీ, ఆకలి కన్నీళ్లు అని తెలుసుకున్నాను. రాజా, అవి పుస్తకాల్లో ఉండే పిచ్చి రాతలు కాదు డాడీ, పచ్చి నిజాలు. ఆ నిజాలే సిద్ధార్థుడు బుద్ధుడు కావడానికి, గాంధీ మహాత్ముడు కావడానికి కారణాలు. కానీ నీ దృష్టిలో అవి పిచ్చి రాతలు, వెర్రి గుడ్డలు. అందుకే ఇన్నాళ్ళు బీదలంటే బొమ్మలను నూరిపోసావు. వాళ్ళు నాలాంటి మనుషులేనని, నాకున్న కోరికలు వాళ్ళకే ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను డాడీ. నీకు లెక్క సంపాదించి పెడుతున్న కూలీల బిడ్డలు, నా వయసు వాళ్ళు ఎంగిరాకులు తింటూ బతకడం చూశాను డాడీ. నువ్వులేని చుట్లు వేసుకోవడం కోసం నీ పని వాళ్ళు చిరిగిన గుడ్డలు కట్టుకుని మురికి ఇళ్లల్లో బ్రతుకుతూ రోగాలకు బానిసలై చావడం చూశాను డాడీ. నువ్వు సరదాకి పెంచుతున్న కూలీకి మాంసాన్ని ఇవ్వడం కోసం తమ రక్త మాంసాలు ముద్ద చేసి నీ ముందు పెడుతున్న పని వాళ్ళ బతుకుల్ని చావుల్ని చూశాను. రాజా, నిస్వార్థంతో 10 మంది మంచి కోసం పోరాడుతున్న జనరల్ స్వరాజ్య రాజాన్ని అన్యాయంగా తలబద్దలు కట్టించడం ఇప్పుడే కల్లారా చూశాను. యజమానుల దౌర్జన్యానికి బలైన శ్రామికులైన కార్మికులు ఉంటాం చెప్పారని నెత్తురుదారా చూశాను. రాజా, డోంట్ బిహేవ్ లైక్ ఎ ఫూల్. ఇంటికి వెళ్దాం పద. తారకు డాడీ, నీ కారికి ఏసీ ఉంది, నీ వర్కర్ల కాళ్ళకి సరైన చెప్పులు కూడా లేవు. మండటి ఎండల్లో కడుపు కాళ్ళు కాల్తున్నా న్యాయం కోసం నిలబడి పోరాడుతున్న వర్కర్ల నిధులు నేను ఏసీ కార్లో వెళ్ళిపోలేను. రాజా, డాడీ, ఇన్నేళ్ళు ప్రపంచాన్ని తలకిందలుగా చూడడం నేర్పావు. జీవోడి గాడ్ అనే మాటను డివోడి డాగ్ గన్ చదవడం నేర్పావు. ఆకలితో అడుక్కుంటున్న బీదల చేతుల్ని తలకిందలుగా చూపించి ధనికుని అని చేసే కబం దాస్తాలను అబద్ధం చెప్పావు. మనిషి గురించి, బ్రతుకు గురించి నువ్వు నాకు అన్ని అన్ని అబద్ధాలే చెప్పావు. రాజుల కథలు, కోటేశ్వరి చరిత్రలో ఉండే రంగురంగుల పుస్తకాలు కొనిపెట్టావు. ఇప్పుడు తెలుస్తుంది డాడీ, పిల్లలు చదవాల్సింది, పెద్దలు పిల్లలకి నేర్పవలసింది,
పెట్టాలి కాదు, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరానే బ్రతుకు నిజాలు. 6-3 ఎంత అనే లెక్కలు కాదు డాడీ, మనిషి మైనస్ డబ్బు ఏమిటనే నిజాలు. నువ్వు నేర్పని ఈ సత్యాలు నేను హరి దగ్గర నేర్చుకున్నాను డాడీ. డాడీ, ఇన్నేళ్ళు నా కళ్ళకు పచ్చకళ్ళు జోడు పెట్టేశావు, కార్లలో తిప్పుతూ లోకమంతా పచ్చగా ఉందని నమ్మించావు. ఇప్పుడే ఆ జోడు తీసి నా కళ్ళతో చూడడం నేర్చుకుంటున్నాను, నా కాళ్ళ మీద నిలబడడం నేర్చుకుంటున్నాను. డాడీ, కార్మికుల చేత చీయను కాదు డాడీ, ఇలా జాయ్ అనిపించుకోవాలి నువ్వు. దట్ ఈస్ మై వే. గుడ్ బాయ్. రాజా, ఎక్కడికి రాజా? మనం చల్లగా బ్రతకడం కోసం ఎర్రటి నిప్పుల్లో బ్రతుకుతున్న వర్కర్ల దగ్గరికి, మనం శిష్టుగా తినడం కోసం పస్తు ఉంటున్న కార్మికుల ఇళ్ళకి. రాజా, నన్ను వదిలి వెళ్ళిపోతావా? రాజా, వదిలి వెళ్ళటం లేదు డాడీ, నిన్ను నాతో వాళ్ళ దగ్గరికి రమ్మంటున్నాను, మేడదికి నాలుగు నిలబడమంటున్నాను. వర్కర్ల కోరికలు తీరుస్తే మనం బికారులం అయిపోము, ఆ కోరికలు తీరితే వాళ్ళు కుబేరులు అయిపోకపోయినా కులాసాగా బ్రతకగలుగుతారు. నీకు నీ బిడ్డ కావాలంటే వర్కర్ల బాధలు గమనించి తీర్చాలి, లేదా నన్ను మర్చిపోడాడి. ఫర్గెట్ మీ. రాజా. ఏంటి డాడీ? రాజా. ఏంటి డాడీ? రాజా. రాజా. డాడీ. రాజా. డాడీ. రాజా. 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 రాజా, ఈరోజు నా జీవితంలో మొదటిసారిగా ఓడిపోయాను రాజా. అది నా బిడ్డ చేతిలో ఓడిపోయాను, అదే నాకు గర్వకారణం రాజా, గర్వకారణం. హరి, రాజాలో వచ్చిన మార్పుకి, రాజా నాలో తెచ్చిన మార్పుకి కారణం నువ్వేనయ్యా. నిన్ను ఎలా అభినందించాలి సార్? బీదలనే మాటకి బాధలనే పదానికి ఉన్న తేడా చాలా తక్కువ సార్. అందుకే బీదలంటే బాధలకి ప్రేమ. తమలాంటి ధనికులు ఆ బీదల బాధలు గమనించి సాయపడితే లోకంలో ఆకలి చావులే ఉండవు సార్. గాంధీజీ కలలు కన్న రామరాజ్యం, నెహ్రూజీ కోరుకున్న వసుధైక కుటుంబం ఇదే గజపతిరావు గారు. కరెక్ట్, కరెక్ట్. ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. ఈ రోజు నుంచి మీరు నా ఫ్యాక్టరీలో కార్మికులు కాదు, భాగస్వాములు. రాజా గజపతిరావు గారికి. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం. బొమ్మ పొరుసే జీవితం, ఆడే బొమ్మల నాటకం.